ఆయన నేను మీ రాజేష్ తెర వెనుక కథలు కొత్త ఎపిసోడ్కి స్వాగతం ఈ ఎపిసోడ్ గురించి చాలా రోజుల నుంచి నేనే కాదు మూవీ లవర్సు మేమర్సు ట్రోలర్సు అందరూ వెయిట్ చేస్తున్నారు కొన్నేళ్ళు పాటు నవ్విస్తూ 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 నవ్విస్తూనే ఉన్న సినిమా ఇది ఆ వెంకీ తెర వెనుక విశేషాలు తెలుసుకోబోతున్నాం డైరెక్టర్ శ్రీనువాయిట్లగారు మనతో ఉన్నారు వెంకీ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ సందర్భంగా ఆయనతో తెర వెనుక విశేషాలు తెలుసుకుందాం పదండి నమస్కారం నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ వెంకీ మనం చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నాం యానివర్సరీ కుదిరింది మీరు మళ్ళీ నాకు టైం ఇవ్వడం థ్యాంక్ యూ రాజేష్ వెంకీ నిజంగా నేను అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ అందరికి ఇష్టమైన సినిమా అందుకనే నువ్వు చాలా మంత్స్గా అడుగుతున్నావు 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 నేను కాదని లేకపోయాను యాక్చువల్గా ఇప్పుడు ఇచ్చే ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంకా నా ఫిల్మ్ జరుగుతుంది తర్వాత ఇద్దామని అనుకున్నాను కానీ ఇది ట్వంటీ ఇయర్స్ అవడంతో క్రియేట్ చేశాను తెర వెనక కథలకి ఇది మూడోసారి సార్ మీరు రావడం ఆనందం దూకుడు ఇప్పుడు వెంకీ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంకీ తెర వెనక విశేషాలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న కాల్ సార్ నేను ఒక చిన్న కాల్ చేసుకుంటాను ఎవరికైనా అడిగరే ఎవరికి జగదాంబ చౌదరి సార్ జేసీ గారికి చేసి ఒకసారి మనం కూర్చున్న లొకేషన్ మన టైమింగ్ కరెక్టే కదా అని చూద్దాం మన ఎపిసోడ్ బాయ్లాగ్ కదా సార్ హలో హలో జేసీ గారు శ్రీనుజీతో వెంకీ తెరవెనుక విశేషాలు చేస్తున్నాను ఓకే సార్ సార్ జేసీ గారు స్టార్ట్ వెరీ గుడ్ సార్ వెంకీ తెర వెనుక విశేషాలు ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటున్నా ఫైనల్గా ఈరోజు కుదిరింది చాలా హ్యాపీగా ఉంది అబ్బా సాయిరామ్ రామ్ వెంకీ తెర వెనుక విశేషాలు తెలుసుకోబోయే ముందు అసలు ఈ ఐడియా ఇనిషియల్ స్టేజ్లో ఎలా ఫామ్ అయింది అట్లూరి పూర్ణచంద్రరావు గారిది కానీ రవితేజ గారిది మీ కాంబినేషన్ కానీ ఆల్రెడీ మీరు నీ కోసం అనే సినిమా చేస్తారు దాని తర్వాత ఇది మీ కాంబో సో ఈ ఐడియా ఎలా కుదిరింది ఈ సెటప్ అంతా ఎలా కుదిరింది సార్ యాక్చువల్లీ నేను రవి సినిమా చేద్దాం అనుకున్నాను ఏదైనా సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు ఎలాంటి కథ అయితే బాగుంటుందని ఫస్ట్ కచ్ చెప్పాను దానికి నేను ఆరంభం కచ్ చెప్పాను ఓకే ఆరంభం కచ్చి చెప్పి తనకు బాగా నచ్చింది తనకి పక్క వాళ్ళు ఎవరో అది కొంచెం కొంచెం నీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు అనేది తనకి చెప్పడం బట్ నేను అది బాగుంటుంది అని అన్నాను బట్ ఎ రవి ఏమన్నా అంటే సరే హిలేరస్ ఉండే ఫిల్మ్ చేద్దామని కాంబినేషన్లో నీకు ఎందుకంటే సెన్స్ ఆఫ్ హెమర్ ఎక్కువ కదా నా ఫస్ట్ ఫిల్మ్ నీ కోసం నువ్వు కామెడీ పెట్టలేదు అవుట్ అండ్ అవుట్ హిలేరస్ స్క్రిప్ట్ ఏదో అని అన్నాడు అప్పుడు నేను కేరళ ఉషా కిరణ్ సినిమా కోసం రెక్కీలో ఉండగా ఆలోచిస్తుంటే ఒక నేను కెమెరామెన్ ట్రావెల్ అవుతూ ఉంటాం ఒక లైన్ ఫామ్ అయింది దాన్ని చెప్పింది గుర్తుండి ఒక లైన్ ఫామ్ అయ్యి లైన్ ఫస్ట్ ఆ కెమెరామెన్ ఆయనకు చెప్పాను ఆయన చాలా బాగుందండి చాలా ఇంట్రెస్టింగ్ ఉందని అన్నారు అని తర్వాత నేను ఇమ్మీడియట్గా గేట్కి వచ్చిన తర్వాత రవికి చెప్పాను ఆల్మోస్ట్ ఒక అప్పుడు టూ త్రీ డేస్ వర్క్ చేసి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ చెప్పాను తనకి ఓకే వన్ అవర్ చెప్పాను వన్ అవర్ చెప్పినప్పుడు తను చాలా హిలీరస్గా ఫీల్ అయ్యాడు అదిరిపోయింది అబ్బాయి యహాస్ నమ్మను అని అన్నాడు అట్లా ఫస్ట్ స్టార్ట్ అయింది తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అని అనుకుంటున్నప్పుడు అట్లూరు రూపూర్చంద్ర గారు ఊటి నుంచి ఆయన వచ్చారు హైదరాబాద్కి ఆయన అక్కడ ఊట్లో సెటిల్ అయిపోయారు హైదరాబాద్కి వచ్చారు వచ్చి సినిమా తీద్దామని బెనర్జీ ద్వారా నాకు చెప్పారు అలాగే రవిని అప్రోచ్ అయ్యారు సో ఇద్దరికి కూడా రవికి అమితాబ్ అంటే చాలా ఇష్టం కదా అమితాబ్ ప్రొడ్యూసర్ అయినా సో చేసేద్దాం అబ్బాయినికే అన్నాడు తర్వాత అట్లాగా నాకు ఇంకా గుర్తు పూర్ణచంద్ర గారు నాకు అడ్వాన్స్ ఇచ్చారు గ్రాండ్ కాగితీయ హోటల్ ఉంటుంది సోమాజీగూడలో ఆ పక్కన ఒక అపార్ట్మెంట్స్ ఉండేది అక్కడ నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది నాకు గుర్తుంది అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి ఆ సినిమా నవంబర్ ఫస్ట్ వైజాగ్లో టెంపుల్లో స్టార్ట్ అయింది ఓకే అస్ట్లక్ష్ అమ్మవారు ఒక టెంపుల్ ఉంటుంది అది ఒక మహాలక్ష్మి టెంపుల్ లాంటిది ఆ టెంపుల్లో స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ నవంబర్ ఫస్ట్ మార్చ్ ట్వంటీ సిక్స్త్ మా రిలీజ్ అంటే నాన్ స్టాప్ చేసుకుంటూ వచ్చి ఫినిష్ చేసి క్లూరిపూర్ణ చంద్రరావు గారు ఒక అడ్వాన్స్ ఇచ్చారని చెప్పారు ఎంత సార్ అడ్వాన్స్ ఎంత ఇచ్చారు ఫిగర్స్ ఎందుకు ఇప్పుడు ఇచ్చారు ఇచ్చారు మంచి అడ్వాన్స్ ఇచ్చారు ఆయన మంచి ప్రొడ్యూసర్ ఆయన చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసరు చాలా అంటే ఎక్కడ కూడా ఏ విషయంలోనూ ఆయన నాకు చిన్న ఇది కూడా లేకుండా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు ఓకే రవితే హీరో రవితేజ కానీ ఆయన కానీ ఆ ఫ్రీడమ్ వల్ల సినిమా అలా వచ్చింది అలా తీయగలిగాం ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు గారికి మీకు మధ్యలో బెనర్జీ గారే సెట్ చేశారు సార్ బెనర్జీ గారు బెనర్జీ ఆయన క్లోజ్ గా ఉండేవారు ఆ టైంలో బెనర్జీ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ బెనర్జీ గారు అండ్ పూర్ణచంద్రరావు గారు బాగా క్లోజ్ వాళ్ళు మీరు అన్నారు ఐడియా ఫామ్ అయింది ఒక వన్ అవర్ నరేషన్ ఇచ్చానని ఆ టైంలో అది ఎంత వరకు ఉండింది సార్ ట్రైన్ ఎపిసోడ్ అదంతా ఫామ్ అయిపోయిందా వన్ ట్రైన్ ఎప్పుడు ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ ట్రైన్ ఓకే నా ట్రైన్ యాక్చువల్గా దానికి ఒక పెద్ద ఒక స్టోరీ ఉంది ఏంటంటే నాకు ట్రైన్తో కనెక్ట్ ఎక్కువ ట్రావెల్ ఎక్కువ ట్రావెల్ చేస్తుండేవాడిని బికాస్ ఎందుకంటే అప్పుడు నేను చెన్నైలో ఉండేవాడిని చెన్నైలో ఉన్నప్పుడు వెస్ట్ నేట్గా ఉన్నప్పుడు కాకినాడ నుంచి ఎప్పుడు చెన్నై ట్రైన్లోనే వెళ్తాం కదా వెళ్తున్నప్పుడు రకరకాల ఎక్స్పీరియన్స్లు సడన్గా బయలుదేరుతాం రిజర్వేషన్ ఉండదు రిజర్వేషన్ ఉన్నప్పుడు టీసీని రిక్వెస్ట్ చేస్తాం టీసీ కూర్చోమంటాడు అతను మనకు సీట్ కన్ఫర్మ్ చేసే వరకు మనం ఒక ఇన్సీక్యూర్గా కూర్చుంటాం ఆల్రెడీ రిజర్వేషన్లో మనం దొంగలో చూస్తుంటారు ఇలాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి కొంచెం భయం ఉంటుంది ఉంటుంది సో ఇలాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అప్పుడు ఎల్డర్ పీపుల్ కొంచెం అసఫారి టర్స్లో తీసుకొచ్చి కూర్చుని వాళ్ళు కొంచెం ఇదిగా ఫీల్ అవుతుంటారు కదా చిన్న కోపం ఉంటూ ఉండేది అట్లా సరదాగా అవన్నీ గుర్తున్నాయి అట్లాగే పర్టికులర్గా ఒకసారి చెన్నై నుంచి నేను కొంతమంది ఫ్రెండ్స్ ఇండస్ట్రీ ఫ్రెండ్సే వస్తున్నప్పుడు ఒక చిన్న ఆల్రెడీ జరిగింది చిన్న గొడవ చిన్న అల్లరి జరిగింది అది నా మైండ్లో బాగుండిపోయింది సో అందుకనే అందుకని ఆ ట్రైన్ ఎపిసోడ్ అంతా రియల్గా న్యాచురల్గా ఉండడానికి రీజన్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నాకే కాదు అందరికీ ఉంటాయి మీ అందరికీ ఉంటాయి మన అందరికీ ఉంటాయి దానివల్ల అలా అందరు బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది ఈ సినిమాకి ముందు స్నేహ గారి కంటే ముందు మీరు హీరోయిన్ అసిన్ని కూడా అనుకున్నారని విన్నాను నేను యా అసిన్ గారిని అనుకున్నాం అసిన్ అనుకున్నాం అమ్మాయి డేట్ లేదు కుదరలేదు అప్పుడు ఇంకా స్నేహ గారితో సెకండ్ ఆప్షన్ ఇంకా స్నేహ గారి మధ్యలో ఇంకెవరు సార్ స్నేహ గారిని ఎలా సార్ ఎలా అప్రోచ్ అయ్యారు ఎలా జరిగింది ఆ క్యారెక్టర్ కి ఎందుకంటే శ్రావణి క్యారెక్టర్కి పర్ఫెక్ట్ అనిపించాలి ఆవిడ కొంచెం అలా సాఫ్ట్ అమ్మాయి ఒక్కడో భూమిక గారు ఉంటాయి కదా అట్లాగ సాఫ్ట్ అమ్మాయి కావాలి అని అనుకున్నప్పుడు స్నేహ కరెక్ట్ అని అనిపించింది అంతకుముందు ఏదో ప్రీమియర్ నీకు అనే ఫిల్మ్ చేశారు కూడా అంటే కొంచెం అలా సాఫ్ట్ రోల్స్ అయితే చేశారు హోమ్లీ ఇందులో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది బట్ సాంగ్స్ లో కొంచెం లిబర్టీ తీసుకుని మా సాంగ్స్ చేసాం సార్ అదర్ క్యాస్టింగ్ అంతా ఎలా జరిగింది సార్ ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కి వీళ్ళు కాకుండా ఇంకొకళ్ళు అనేది ఊహించలేం వెంకీకి సంబంధించి అంటే యాజ్ విలన్ కూడా అశుతోష్ రాణా గారు కూడా అసలు పర్ఫెక్ట్ యాప్ట్ ఆ ఇంటెన్స్ కానీ ఆ రియల్నెస్ కానీ మిగతా అదర్ క్యారెక్టర్స్ అన్ని బ్రహ్మానందం గారు ఏవిఎస్ గారు కృష్ణ భోగాల్ గారు సో ఈ కాస్టింగ్ అంతా క్యారెక్టర్స్ కి రాణ నా యాక్చువల్ యాక్చువల్గా పొన్చంద్ర గారు వేరే యాక్టర్ అని చెప్పారు ఓకే యాక్చువల్గా అప్పుడు పీక్లో ఉన్న యాక్టర్ అయినా సో నేను ఎందుకు అశుతోష్ రాణ ఫ్రెష్గా ఉంటాడు ఈ క్యారెక్టర్కి కొంచెం స్కేరీగా ఉంటాడు అంటే దుష్మన్ అనేది ఫిల్మ్ చూసినప్పుడు చూసినప్పటి నుంచి ఇతనితో చేయాలని నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండింది సో అందుకని అశుతోష్ రాణ నా చాయిస్ ఆశుతోష్ రాణ అట్లాగే ఎక్కడ చెప్తున్నాను కదా ఆ సినిమాలో ప్రతిదీ కూడా ఆ ఫుల్ లిబర్టీ నాకు పొన్నుచంద్ర గారు ఇవ్వడం వల్ల నేను ఎవరైనా క్యారెక్టర్ క్యారెక్టర్ అనుకుంటే ఆ క్యారెక్టర్ అలా వాళ్ళని తీసుకోవడం జరిగింది ఇంకా యాక్చువల్గా నాకు ఇష్టమైన ఎంఎస్ గారు కూడా ట్రైన్ ఎపిసోడ్లో ఉండాలి ఓకే ఉండాలి కానీ ఆయన అప్పుడు వాళ్ళ అబ్బాయి ఫిల్మ్ కొడుకు అని ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నారు దానివల్ల ఆయన మిస్ అయ్యారు తప్ప మిగతా అందరినీ అసీస్గా ప్రతి క్యారెక్టర్కి బ్రహ్మానందం గారికి ఆల్టర్నేటివ్ లేదు అట్లాగే ఏవిఎస్ గారు ఫ్యాంటాస్టీగా చేశారు మల్లికార్జున గారు కృష్ణ భగవాన్ గారు అందరూ మాస్టర్ భర్త అయితే మీకు ఐడియా ఉంది కదా అట్లా అందరూ కూడా వేణుమాధవ్ నిపుణు వేణుమాధవ్ అలాగే ఫ్రెండ్స్ చేసిన రెడ్డి చిత్రం శ్రీను రామ్ చందర్ వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ఇంకా క్యారెక్టర్స్ వాళ్ళు కరెక్ట్గా సెట్ అయిపోయారు అలా వెంకీ ఇప్పుడు చూసినా ఆ క్యారెక్టర్స్ అనేది ఇన్నేళ్ళు కాదు కొన్నేళ్ళైనా ఎన్నేళ్ళైనా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అవి నేమ్స్తో కూడా ఇప్పటికీ పేర్లతో బాగా ఫన్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ అవి గజాల గారు కానీ బొక్కా కానీ లైక్ అన్ని నిప్పు నాగరాజ్ క్యారెక్టర్ కానీ ఈ నేమ్స్ అసలు ఈ క్యారెక్టర్లకి నేమ్స్ ఎలా పెట్టారు సార్ ఇవన్నీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ రకరకాలుగా అంటే ఇప్పుడు సిట్టింగ్స్ లో కూర్చుంటున్నప్పుడు ఏదైనా ఈ క్యారెక్టర్ ఒక టిపికల్ నేమ్ ఉండాలి అంటే ఒక రైటర్స్ టీము అందులో కూర్చుంటాం కదా కూర్చున్నప్పుడు టిపికల్ నేమ్ ఉండాలి ఏ నేమ్ ఉండాలి అన్నప్పుడు ఒకసారి సన్గా ఒక రైటర్ ఒక పేరు చెప్తాడు లేకపోతే నేను ఒకసారి చెప్తాను అట్లా అన్ని ఒక విచిత్రంగా ఉండాలి ఈ పేర్లు అన్ని రీజ్చువల్ ఇన్స్పిరేషన్ ఏంటంటే నాకు ఆ విషయంలో వంశీ గారు బాగా పెద్ద వంశీ గారు ఆయన ఇష్టం నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఉంటారు నేను అప్పుడు చిన్నప్పుడు ఆ లేడీస్ టైలర్ లేకపోతే ఇవన్నీ చూసినప్పుడు తర్వాత ఏప్రిల్ ఒకటి విడుదల చూసినప్పుడు ఆ పేర్లు చాలా టిపికల్ గా అనిపించాయి నాకు బట్టలు సత్యం అని ఇవన్నీ సో అట్లాగే మన సినిమాల్లో కూడా ఉండాలి పేర్లు అనేది ఇంటెన్షన్ మీరు ప్రతి సినిమాకి నాగార్జున సాగర్ వెళ్ళి

లాక్ చేసుకుని ఆర్డర్ లాక్ చేసుకుని అనమాట ఆ తర్వాత మళ్ళీ బాద్షాకి వెళ్ళాను ఈ సినిమాకి సంబంధించి రైటర్స్ కూడా గోపి మోహన్ గారు కానీ కోణ వెంకట్ గారు కానీ ఫ్రెష్ అనుకుంటా నాకు తెలిసి మీ కాంబో ఫస్ట్ కాంబో యా ఫస్ట్ నాకు అంటే గోపి యా ఫస్ట్ కథ చెప్పేసిన తర్వాత తక్కువ టైం ఉండింది ఇమిడిగా స్టార్ట్ చేయాలి సినిమా అని అనుకున్నప్పుడు గోపిమోహన్ ఎప్పటి నుంచో నన్ను కలుస్తూ ఉన్నాడు అంతకుముందు నుంచి సో ఇద్దరు చాలా మాట్లాడుకున్నాం అంతకుముందు ఒక స్క్రిప్ట్ కూడా చేసాము సో గోపిమోహన్ అనుకున్నాం ఆ తర్వాత కోనాని రవితేజ రెఫర్ చేసాడు అప్పుడు నేను కోనాని ఇద్దరం కలిసి కోనా కథ చెప్తే తనకి బాగా నచ్చింది విపరీతంగా తన ఎగ్జైట్ అయ్యాడు అది పోగా చేద్దామని అన్నాడు అలా తను జాయిన్ అయ్యాడు సో ముగ్గురు చాలా మంచి ట్రావెల్ మాది అంటే చాలా సింక్ ఉంటుంది అంటే చాలా బాగుంది ఆ సింక్ వల్ల గా అయిపోయింది ఆ సింక్ వల్లే ఎవ్రీ డైలాగ్ మీరు కూర్చొని మీరు మొత్తం కుక్ చేయడం వల్ల ఎవ్రీ డైలాగ్ పేలింది అంటే చిన్న చిన్నది కూడా టీ తాగుతాం అంటే వద్దు సార్ అంటే సో అన్ని అంటే మైన్యూ డైలాగ్ కూడా హిలేరియస్ గా వర్క్అౌట్ అయినది వెంకక్ లో క్చువల్గా వెంకీ నేను చాలా సీన్స్ రాయలేదా నేను అసలు అక్కడికి అక్కడ స్పాట్లో నువ్వు వివ్వు ది నువ్వు ఆ స్టైల్ ఉండేది అప్పుడు సిన్ పేపర్ కూడా ఉండేది కాదు అప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండే అదిగా నాచురల్ ఫ్లో ఉంటుంది ఫ్రేమింగ్ ఉండదు డైలాగ్స్లో మనం రాస్తే ఒక ఫ్రేమింగ్ వస్తుంది సో ఎప్పుడైతే మనం న్యాచురల్గా నాలో ఇది ఉంటుంది కదా సో రవి అది ఇష్టపడేవాడు బాగా సో రాయకుండా నువ్వు ఇలా చెప్తుంటే చాలా బాగుంటుంది అబ్బాయి నువ్వు ఎలా చెప్పు వీడు ఎలా చెప్పు ఎలా చెప్పాను అంటే సీన్ ఉంటుంది రవితేజడు అన్నట్టు వెంకీ అనేది ఆయనకి మాస్టర్ పీస్ ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఎనర్జీ కానీ పర్ఫెక్ట్ వాడుకున్న సినిమా వెంకీ ఆ టైంలో ఆయన ఎనర్జీని పర్ఫెక్ట్ పోర్ట్రేట్ చేస్తారు మీరు సో ఆ డైలాగ్స్ అంటే ఒక హీరోని అలా చూపించడం అంత లోలో చూపిస్తూ ఉంటారు ట్రైన్ ఎపిసోడ్ లో కొంచెం లో ఉంటుంది క్యారెక్టర్ అందరు ఆడేసుకుంటారు హీరోతో బ్రహ్మానందం గారు కానీ కొట్టడం కానీ సంథింగ్ అది అది ఎలా ఫామ్ అయ్యారు అసలు హీరో క్యారెక్టరేషన్ వెంకయ్య క్యారెక్టరేషన్ ఫ్రాంక్ ఏంటంటే రవి నేను క్లోజ్ ఫ్రెండ్స్ మీద ఎప్పుడు చెన్నైకి వెళ్ళినప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి నాకు రవి ఇన్ అండ్ అవుట్ తెలుసు తన మనుషులను ఎలా ఇమిటేట్ చేస్తాడు ఎలా బిహేవ్ చేస్తాడు అన్నీ నాకు తెలుసు కాబట్టి అట్లాగే నేనేమేం చేస్తానో రవి తెలుసు మా ఇద్దరి మధ్య ఒకరికి బాగా తెలుసు తెలియటం వల్ల అంటే దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ ఏంటంటే ఒక హీరో అండి అప్పటికి తనకు స్టార్ట్ వచ్చేసి వచ్చేసినా కూడా నేను ఏం చెప్తే అసలు నో అనేది ఎప్పుడు లేదు అసలు కొట్టడం అన్నీ లేకపోతే ఇంకోటి అది ఏం లేదు అసలు దిగి కొంచెం ఏమైనా తీసుకురాగ్యాలు తీసుకు వస్తే అక్కడ జీడిపప్పు బాధపప్పు కనపడలేదండి ఆడేసుకుంటారు చెప్తున్నాం కదా అలా యాక్సెప్టెన్స్ ఉండబట్టే అవన్నీ అంటే అక్కడ చిన్న సిచ్యువేషన్ ఉంటుంది ఏదో కమిట్ అయిపోతాడు అందరు క్యారెక్టర్ ఏంటి ఏం కమిట్ అవుతాడు నాకు పిల్లవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ అనేది వాళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు ఇంకా వాళ్ళు ఏం చెప్తే చేస్తుంటాడు వన్స్ ఇంకా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది ఇవన్నీ చాలా నాచురల్గా ఉంటాయి వెంకీ ఇప్పుడు నాలుగు క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విత్య గారు ఇంకా అదర్ చిత్రశ్రీని గారు వీళ్ళందరూ హీరోతో పాటు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు అనేది చాలా తక్కువగా వస్తుంటాయి ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అంటే జస్ట్ ఏదో ఒక కామెడీ ట్రాక్ వాడుకుంటారు డైరెక్టర్స్ లేదంటే అదర్ ఆ ఏదైనా సిచ్యువేషన్స్కి వచ్చేది వెళ్తుంటారు బట్ ఇది త్రూ అవుట్ ఉంటాయి క్యారెక్టర్స్ ఇవి హీరోతో పాటు అవుట్ ఉంటాయి లాస్ట్ కి పోలీస్ అవడం కూడా ఉంటుంది సో అది ఎలా యాక్సెప్ట్ చేస్తారు సార్ రవితేజ గారు చెప్పడం కానీ అంటే ఆ టైంలో కొంచెం ఉంటది కదా ఫ్రెండ్ క్యారెక్టర్ అవుట్ ఇలా డిజైన్ చేయడం అనేది కొత్త డిజైన్లో మరి అంటే ఇప్పుడు కొంచెం చాలా కానీ అప్పట్లో చాలా కొత్తది ఫోర్ ఫ్రెండ్స్ ఆ నలుగురు వీళ్ళందరూ కలిసిక ఓకే ఇద్దరు అందరి మధ్య డిఫరెన్స్ ఏం లేదు అంటే కొంచెం మార్కెట్ వైజ్ రవితేజ ఫిల్మ్ ఉంటే కొంచెం యాక్షన్ ఉండాలి కాబట్టి ఏదో ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ ఒకటే ఫైట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అవుట్ ఆఫ్ సెకండ్ హాఫ్లో ఒక ఒక రెండు ఫైట్లు అంతే తప్ప ఇంకెక్కడ డిఫరెన్షియేట్ చేయకుండా ఏదైనా గోల్ ట్రాక్ పెట్టి సరదాగా అలాగా అప్పుడు అప్పుడే న్యాచురల్గా రియల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అలా చేసాం ఫ్రెండ్స్ క్యారెక్టర్ క్రియేట్ చేసినప్పుడు రవితే జగారు కానీ మీరు కానీ అదే ఎలా డిస్కషన్ జరిగింది ఆయన ఏమన్నారు ఇలా అసలు ప్రతి సీన్ ఏంటంటే రాసిన సీన్స్ కాదు అవి చాలా అక్కడికక్కడ మాట్లాడుకోవటం ఓకే నువ్వు ఇది చెప్పు నువ్వు ఇది చెప్పు నువ్వు చెప్పు అలాగే ఆల్మోస్ట్ స్పాట్ ఇంప్రోవేషన్ అంతా అంతే స్పాట్ ఇంప్రోవేషన్ అంటే కంటెంట్ మైండ్లో మొత్తం ఉంటుంది ఓకే అప్పట్లో నేను నేను కొంచెం ఆ స్టైల్లో చేసేవాడిని రాయకుండా పేపర్ మీద కంటే అక్కడికి అక్కడ చేసేవాడిని ఆ తర్వాత తర్వాత కొంచెం నాకు ఏంటంటే ఆ లాస్ట్ మినిట్లో రాయటం అలవాటు ఇప్పుడు కూడా అంటే సీన్ మొత్తం ఉంటుంది ఏదో ఒక రెండు వెర్షన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఫైనల్ వెర్షన్ నేను రాసేది మాత్రం ఆ రోజు ఉదయమే రాస్తాను మధ్యాహ్నం ఇంకో సీన్ ఉంటే మధ్యాహ్నమే రాస్తాను అంటే వల్ల మళ్ళీ ఒక సెకండ్ టైం వేస్ట్ అవడం ఉండదు అక్కడ వరకు ఇంకా అందులో ఏమేం చేయొచ్చు ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అని దాని మీద సార్ వెంకి స్టార్టింగ్ సీన్ చూస్తే ఒక చీటింగ్ సీన్ వేస్తారు మీరు ఒక జీవాగారితో ఏదో ఒక మర్డర్ లాగా బీచ్ దగ్గర పరిగెత్తు పరిగెత్తా అందరు కూడా ఇదేదో సంథింగ్ ఏదో మర్డర్ జరగబోతుందన్న ఫీల్ ఫీల్ అవుతుంది చేస్తే వెంకీ అండ్ గ్యాంగ్ ని దింపి అప్పు కోసం అడిగిపిస్తారు అక్కడ నుంచి కామెడీ స్టార్ట్ అయిపోయింది చిన్న ఫాల్స్ లీడ్ అంటే ఏం లేదు చిన్న సినిమా ఓపెనింగ్ ఎప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా ఆ టైటిల్స్ ఏదైనా తెలిసి ఏదో ఒక చిన్న ఫాల్స్ లీడ్ ఇచ్చి అలాగే ఏదో ఒక పెద్ద సీరియస్ విషయం ఇది అనుకుంటే అప్పు అంటే అంటే కొంతమందిని చూస్తే పారిపోతుంటారు అంటారు కదా అది ఇన్స్పిరేషన్ వీళ్ళు కనపడితే వీళ్ళు అస్మాన్ అప్పులు అడుగుతారు అందుకనే పారిపోతున్నాడు అతను అని పట్టుకున్నారు అక్కడ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగింది ఏదో మర్డర్ ఏదో జరగబోతుందని అక్కడ నుంచి కామెడీ స్టార్ట్ శివా గారి క్యారెక్టర్ నుంచి తర్వాత తనకల్ బర్న్ గారి క్యారెక్టర్ ఫ్యామిలీ సెటప్ ఆ తర్వాత మల్లికార్జున్ గారు ఆ తర్వాత కృష్ణ భగవాన్ గారు ఈవెన్ వైజాగ్ ఎపిసోడ్ లో క్యారెక్టర్స్ అన్ని ఉంటాయి సో మీరు అన్నారు ఇందాక రవితేజ గారు తనకల్ బర్న్ గారి సీన్స్ కూడా మొన్న వాళ్ళు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నారు వాళ్ళ సీన్స్ గురించి ఎక్స్ట్రా గా ఉంటాయి అంటే తండ్రి కొడుకుది కరెక్ట్ గా ఇవి కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే కొడుకుని తండ్రి కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం అది మెయిన్గా ఏంటంటే ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండే అట్మాస్ఫియర్ అదంతా కూడా మా అంతా అది నాకు కానీ రవికి కానీ భర్ణి గారికి కానీ బాగా తెలియటం వల్ల సో అవన్నీ అంత సీన్స్ కూడా అంటే తండ్రి కొడుకుల మధ్య చాలా సీన్ సినిమాలు వచ్చాయి చాలా సీన్లు ఉంటాయి కానీ వెంకీ అనేది ఒక స్పెషల్ గా ఉంటుంది అనిపిస్తుంది ఆర్గానిక్ గా ఉంటుంది ఆర్గానిక్ గా అంటే బయట ఎవరు తండ్రి ఎలా ఫీల్ అవుతాడు కొడుకు ఇంకా ప్రయోజకుడు అవ్వట్లేదని అంతే అదే ఎమోషన్ అంటే ఫ్రస్ట్రేషన్ ప్రేమ లేక కాదు ఫాదరు ఫ్రస్ట్రేషన్ గుడిగా ఏంటి అనేది అదే జనరల్గా మా పెద్దనాన్నగారు ఉంటారు ఒక యాక్చువల్గా ఆ క్యారెక్టర్ కానీ ఆనందంలో బర్నీ గారి క్యారెక్టర్కి కానీ ఎన్ని ఇన్స్పిరేషన్ మా పెద్దనాన్న యాక్చువల్లీ మా పెద్దనాన్న ఏంటంటే ఆయన పిల్లలంటే చాలా ఇష్టం ఆయనకి నాకు తెలుసు అది చాలా ఇష్టం కానీ వాళ్ళ పిల్లల్ని దారుణంగా తిడతానే ఉంటాడు అంటే వాళ్ళు అది ఏంటంటే వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతో ఆ తిట్లన్నీ నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను ఎంజాయ్ చేసేవాడిని అట్లాగనమాట వాళ్ళు ఒక సీన్లో కూడా ఉంటుంది ఏ ఎవరైనా పోయారంటే నీ దరిద్రం పోయిందని అంటే స్పాట్ డైలాగ్ కామెడీ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య వెంకీలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ మళ్ళీ మల్లికార్జునరావు గారిది జగదాంబ చౌదరి గారిది ఆ జగదాంబ చౌదరి గారిది ఏదన్నా మీరు ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో చూసిన క్యారెక్టర్ సార్ బాబీ చౌదరి లైక్ ఎవరన్నా అలా తెలిసింది బాబీ చౌదరిని ఒక ఫ్రెండ్ ఉన్నాడు చూసేవారంట అవును అది ఏంటంటే ఈ ఈ జాతకాలు పిచ్చి అంటే చిన్న ఏజ్లో జాతకాలు పిచ్చి ఉండేది ఓకే సో అది నా అంటే చిన్న ఏజ్లో జాతకాలు పిచ్చి అనేది చాలా రేర్గా ఉంటుంది కదా అతను కొండడం అట్లాగా అదే హీరోకి పెట్టడం సో ఒక 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 జ్యోతిష్యుడు ఎలా ఉంటుంది టిపికల్గా అదే టిపికల్ నేమ్ ఉండాలి జగదాంబా చౌదరి అని అనుకున్న ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేసి చేయాలి అంతే ఈ సినిమాలో కృష్ణ భగవాన్ గారిని వీళ్ళు అప్రోచ్ అవ్వడం డబ్బులు కట్టేయడం అక్కడ నుంచి ఫాస్ట్ వేస్లో నడుస్తుంటుంది ఒక ఏడెనిమిది సీన్లు ట్రైన్ ఎక్కే వరకు మధ్యలో ఎస్ఐ వచ్చి మీరు పాస్ అవ్వలేదా మీరు ఎగ్జామ్ రాయలేదా అని అనేది తప్ప మిగతాదంతా ఒక మ్యూజిక్ ప్రకారం ఫాస్ట్ ఫేజ్లో వెళ్తుంటుంది ఆ దేవి గారి మ్యూజిక్తో పాటు సత్సాని వెళ్తుంటుంది వాళ్ళు ట్రైన్ ఎక్కే స్పీడ్ షార్ట్ వరకు సో ఫాస్ట్ ఫేజ్ సీన్స్ అని ఎలా డిజైన్ చేస్తారు సార్ అంత ఫాస్ట్గా అది అంటే దేవి ఏంటంటే దేవిలో ఉన్న మంచి క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ స్కోరు అంటే ఒక సింగిల్ టోన్లో ఉన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం ఒక పద్ధతి అట్లాగే మన సినిమాల్లో కొంచెం ఆ వేరియేషన్స్ ఒక రథం ఉంటుంది రకరకాలుగా ఉంటాయి దాన్ని రీ రికార్డింగ్ చేయడం చాలా కష్టం దేవి ఫంటాస్టిక్గా చేసేవాడు అంటే చేస్తాడు సో తను ఒక అనేవాడు భయ మీది స్క్రీన్ ప్లే అలా ఉంటుందో అలాగే సినిమాకి ఒక మ్యూజిక్ ప్లే కూడా ఉండాలి ఓకే దాన్ని ఫాలో అవ్వాలి మేము అని అంటూ చాలా నాకు బిగినింగ్ చాలా వాటి కాబట్టి అన్నీ వినిపించటం సో ఫెంటాసి బ్యాక్ సాంగ్స్ కూడా దేవి గారి సాంగ్స్ అసలు గారింగ్ తోటగా ఇప్పుడు మొన్న రీ రిలీజ్ లో ఫుల్ ఎంజాయ్ చేసిన సాంగ్స్ అవి అండ్ చాలా మందికి ఈ పాటల కన్నా ఒక అర్థంతో వచ్చే పాట ఏదైతే ఉందో బిల్డింగ్ మీద హీరోయిన్ తో పాడే సాంగ్ అనగనగా అది కూడా చాలా మంది ఫేవరెట్ సార్ సో ఆ సాంగ్స్ గురించి చెప్పండి అసలు ఆ మ్యూజిక్ సెట్టింగ్స్ ఎలా జరిగింది దేవి గారికి మీకు దేవికి నాకు అప్పుడు దేవి నేను అప్పుడు ఆనందం సొంతం చేసాం థర్డ్ ఇది అప్పటి వరకు క్లాస్ ఇది చేసాం అప్పుడు మాస్ సాంగ్స్ కూడా చేసాం ఏమన్నా ఆనందం కూడా చేసాం ఒకసారి సాంగ్ కూడా సాంగ్స్ చేసాం ఫుల్ ఫ్లెజ్డ్ అంటే కొంచెం మంచి మాస్ సాంగ్స్ చేయాలి సినిమాలో అని అనుకున్నప్పుడు ఇంకా ట్రావెల్ బిగిన్ ఆ ఫస్ట్ మోసే శ్రీకాకుళం సాంగ్ అంటాస్టిక్ అసలు చూనిచ్చాడు అది సాహిత్ గారితో రాయించాం ఓకే సాహిత్ గారు చాలా బాగా రాసారు పాట సింగిల్ సింగిల్ సినిమా ఫస్ట్ సాంగ్ అది రాయించా అది రాయించాం చాలా బాగా ఫీల్ అయ్యాం నెక్స్ట్ ఒక మెలోడీ ఐ లవ్ యు శ్రావణి ఆ శ్రా సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ కొంచెం మెలోడీ కదా వేరే వెళ్దాం అని అంటే నాకు ఎందుకో దీని మీద గారి మీద కాన్ఫిడెన్స్ ఉన్న మీరు రాయిన సార్ అన్నాను ఆయన చాలా బాగా రాశాడు దేవు పంపి సదిరిపోయింది భయ అన్నాడు సో ఓకే ఆయన ఆ పాటకే వచ్చారు ఆ థర్డ్ సాంగ్ ఉంటుంది బిఫోర్ ఇంటర్వల్లో గంగూరు పాటకూరు అది మళ్ళీ ఆయనకి ఇచ్చాను అదే ఆయనకి ఇచ్చాను ఆయన ఎర్రగొచ్చారు ఫెంటాసిగా రాశారు ఇంకా దేవి అనేది లేదు గదిరిపోయింది గదిరి భయ నన్ను నడుతాను అట్లా అసలు వై నాట్ అన్నట్టు అనగనగా కథలా ఈయనకి ఇవ్వాలా వేరే వెళ్దామా అన్న చిన్న డైలమా ఉండింది అప్పుడు దేవి అన్నాడు భయ అన్నీ రాస్తున్నారు కదా ఈయన అది కూడా ఎన్నితో ట్రై చేద్దాం మనం అని అన్నాను సో అప్పుడు గారు చెప్తే ఆయన ఫెంటా అద్భుతంగా రాశారు ఆ పాట కూడా అంకాల మనం డెసిషన్ తీసుకుని ఇంకా ఇంకా బ్యాలెన్స్ రెండు పాటలు కూడా ఇంతోటే రాద్దాం సింగిల్ కార్డ్ దీంతో వెళ్ళిపోదాం అనంత బాగా రాయటం అనే వర్షన్స్ రాయటం సో సూపర్ అట్లాగా ఆ ఆల్బమ్ పెద్ద పెద్ద హిట్ అయింది వెంకీ శ్రావణిని కాపాడి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పటికి ఒక లిఫ్ట్లోకి వెళ్తారు లిఫ్ట్లో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే కొంచెం షాక్ మూమెంట్ ఉంటుంది వీళ్ళందరూ ఒక్కసారిగా సప్ షాక్ అవుతారు అందరూ ఆడియన్స్ ఏంటంటే ఎవరైనా విలన్ వచ్చారో రౌడీ వచ్చారో వీళ్ళు దొరికిపోయారు అన్నట్టు ఫీల్ ఉంటుంది మీరు అక్కడ సాంగ్ వేస్తారు కట్ చేస్తే అక్కడ సడన్గా అదే అది ఎలా జరిగింది సార్ ఆ సిచువేషన్స్ అంటే అప్పుడు డైరెక్టర్ కొత్త రోజులు కదా చాలా ఐడియాలు ఎక్కువ ఉంటాయి ఇలా తీయాలి షార్ట్లు కొంచెం సర్ప్రైజ్ చేయాలి ఎవరో ఎవరిని వచ్చారేమో షాట్ నుంచి కట్ చేసి లిఫ్ట్ ఓపెన్ అయితే అక్కడ నేచర్లో ఓపెన్ అవుతాం సో ఇలాంటి ఎప్పుడు ఏదో అనుకుంటాం కదా కొన్ని ఐడియాలు అవన్నీ పెట్టాలి అనేది అలా పెట్టింది అది ఓకే అందరు సరే బేసిక్గా దొరికిపారు ఇలా సర్ప్రైజ్ అవుతారు కట్ చేస్తే మీరు అక్కడ సాంగ్ వేసారు ఆ సిచువేషన్ తమ సంబంధం లేకుండా చిన్నది ఓకే సో అది ఇన్నోవేటివ్ అంటే అప్పటికి అది అదే ఆలోచించింది ఇందులో పెట్టాను సార్ అండ్ అశుతోష్ రానా క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్కి ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని ఎక్కువ సార్లు లో షార్ట్లో చూపించారు లో ఫ్రేమ్లో చాలా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ లో షార్ట్స్ ఉంటాయి వై సార్ అప్పట్లో టెంప్లేట్ హీరో విలన్ అంటే లో యాంగిల్లో చూపించడం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కదా అప్పుడు అందరూ ఎక్కువ విలన్నే ఎక్కువ లో యాంగిల్లో చూపిస్తుండేవారు మనం కొంచెం ఇంకా ఎస్టిమేట్లీ ఎక్కడ లెక్ షీట్ పెట్టి కింద ఎలాగేదో అలా తీసుకున్నప్పుడు అసలు చేసి కొంచెం ఎక్కువ చూపించి చూపించాం ఓకే అతను వచ్చినప్పుడు దేవి దేవి ఎక్స్ట్రాడినరీ బీజం ఇచ్చాడు అది ఇప్పటికీ బాగా అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు సంథింగ్ ఏదో ఒక చిన్న బీజం వస్తా ఉంటుంది ఆ ట్రూ అట్ ఆ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తే కొంచెం చిన్న భయంకరంగా ఉంటుంది కొంచెం దేవి ఫ్యాంటాస్టిక్ చెప్తున్నాం కదా అలా అదర్ కూడా చూడు వెంకీ రికార్డింగ్ వెంకీ అని కదా ఎవరి ఫిల్మ్ ఆ కాంబినేషన్లో ప్రతి సినిమా కూడా పెద్ద ఆల్బమ్స్ అన్నీ మీ పెద్ద హిట్గా మంచి హిట్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేసేవాడు చేస్తాడు ఇప్పుడు కూడా వెంకీకి వచ్చేసరికి స్ట్రెస్ బస్టర్ అనేది అండ్ సినిమాకి హోల్ హా హార్ట్ అనేది ట్రైన్ ట్రైన్ ఎపిసోడే ఒక హార్ట్ లా ఉంటుంది ట్రైన్ ఎపిసోడ్ ఇప్పటికీ ఆ ఎపిసోడ్ కోసమే మొన్న లో కూడా అందరు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు సో ఆ ట్రైన్ ఎపిసోడ్ మీరు డిజైన్ చేసినప్పుడు కానీ ఆ క్యారెక్టర్స్ అనుకున్నప్పుడు కానీ ఆడియన్స్ ఇంత ఎంజాయ్ ఇంత ఎంజాయ్ చేస్తారు ఎక్స్ట్రీమ్ గా ఇన్ని ఇయర్స్ అని ఫ్యాంక్ ఏంటంటే ఇదంతా ఊహించలేము ఎవరు కూడా ఇన్ని ఇయర్స్ అనేది ఎవరో ఊహించిన విషయం అది కాకపోతే చాలా మంది అపోజ్ చేశారు ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ పూర్వచంద్రరావు ఏం ట్రైన్లో అంతసేపు ఏంటంటే ఒక చాలా చాలామందిగా డౌట్ ఉంది బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను ఎప్పుడైనా సరే అలాంటి ఒక ఛాలెంజ్ నుంచే ఒక ఇది వస్తుంది ఒక ఇది క్రియేట్ అవుతుంది ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అని నమ్మే నేను గట్టిగా ఓకే దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాను చాలా ఛాలెంజెస్ వచ్చాయి అప్పుడు యాక్చువల్ ఫ్రాంక్గా చెప్పాలంటే పూర్వం చంద్రరావు సీనియర్ ప్రొడ్యూసర్ మనకి ఏంటంటే అనుకుంటే అట్లా జరిగిపోవాలి మేము అప్పుడు ట్రైన్ అనేది కొంచెం ఎక్స్పెన్సివే కొంచెం కొన్ని రోజులు ఇది చేయటం ఇదంతా అప్పుడు ట్రైన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డే కాచిగూడ స్టేషన్లో ఆ ట్రైన్ ఎపిసోడ్ సంబంధించి నేను ఎవరో ఈ యొక్క అమ్మాయి ఉంటుంది కదా అందులో చనిపోతుంది ఫ్రెండ్ అమ్మాయి అమ్మాయి వేరే అమ్మాయితో షూట్ చేసాం ఒక రోజు అంతా మార్షల్ ఆర్ట్లన్నీ తీసేసాం కాంబినేషన్ తీసిన తర్వాత నెక్స్ట్ డే అమ్మాయి రాల టెన్షన్ నాకు ఎలా ఈ ఈరోజు వర్క్ అంతా వేస్ట్ అయిపోయింది సో మళ్ళీ ఆయన ఇచ్చింది ఆ ఫోర్ ఫైవ్ డేస్ ట్రైన్ రియల్ ట్రైన్ తర్వాత ఆర్ఎఫ్స్లో మ్యాచ్ చేయాలి వన్ డే వర్క్ అంతా వేస్ట్ అయిపోయింది సో మళ్ళీ ఆయనకి చెప్పకూడదు టెన్షన్ మళ్ళీ వేరే అమ్మాయిని పెట్టి మేనేజ్ చేసి ఆ ఫాస్ట్గా వర్క్ చేసి అందరం సరదాగా అట్లాగా నిజంగా అదే క్వశ్చన్ మీరు ఇది అంతసేపు ఎపిసోడ్ అనేది ఇన్ని ఇయర్స్ నిలబడుతుందా అని అనేది కాదు కానీ ఎక్కడున్న గట్ ఫీలింగ్ ఇది మనం ఇంత బాగా చేస్తున్నాం కాబట్టి దీన్ని బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అన్నంతవరకు ఆలోచించాం అది థియేటర్లో అప్పట్లోనే చూసాం అసలు అంటే అసలు పగలబడిన అవటం అనేది అది ఇన్ని ఇయర్స్ అయినా చాలా సంతోషం ఏంటంటే మనం బిలీవ్ చేసింది ఎప్పటికీ ఎలా ఉండటం అనేది అందుకే చెప్తారు కదా సినిమా అనేది ఫర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అంటారు కదా అందుకే ఇన్నేళ్ళైనా మళ్ళీ రిలీజ్ చూసి మరి ఎంజాయ్ చేస్తారా యా రిలీజ్ షార్ట్ యాక్చువల్లీ యాక్చువల్లీ యా ఆ డిస్కషన్ లో మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు సార్ ఆ ట్రైన్ ఎపిసోడ్ ఆడియన్స్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు నేను ఎప్పుడు మీరు గాని మీ టీం గాని స్టోరీ డిస్కషన్ విపరీతంగా ఎంజాయ్ చేస్తాను నేను అంటే ఎస్పెషల్లీ కామెడీ చేసేటప్పుడు నాకు విపరీతమైన ఎనర్జీ వస్తుంది ఓకే కామెడీ అంటే నాకు ఇష్టం బేసిక్గా ఎంతసేపు అన్న మాట్లాడతాం సీన్ గురించి రకరకాల యాంగిల్స్ డిస్కస్ చేయటం అన్ని క్యారెక్టర్స్ని ట్రీట్ చేసి అందరినీ ఆ సీన్లోకి తీసుకురావడం ఇవన్నీ కొంచెం కొంచెం కష్టం బట్ ఆ కష్టాన్ని నేను ఎక్కువ ఇష్టపడతాను సార్ మీరు మీరు అన్నట్టు ట్రైన్ ట్రాక్ ఏదైతే ఉందో అందులో మళ్ళీ సపరేట్ సపరేట్ ట్రాక్ల ఉంటాయి కొంచెం ఏది అది భరత్ది ఒకటి ఉంటుంది సంథింగ్ అట్లా ఒక్కొక్క నిపునాగరాజ్ గారిది ఒక సపరేట్ అంటే క్యారెక్టరేషన్స్ ట్రాక్స్ సపరేట్ సపరేట్గా ఉంటాయి సో ఒక ఎపిసోడ్ ఇన్ని ఇన్ని ట్రాక్స్ పెట్టుకొని ఇన్ని క్యారెక్టర్స్ పెట్టుకొని మల్టిపుల్ క్యారెక్టర్స్తో ఇంత చేయడం అనేది టఫ్ సార్ మీకు అప్పుడు ఐడియా కదా ఎంజాయ్ చేశాను నేను కన్ఫైన్ ఏరియాలో చేయడం కష్టం చాలా మంది అన్నారు చిన్న భోగిలు అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు అంటే భోగిలు పార్టీషన్ చేసుకోవచ్చు ఏమైనా చేయొచ్చు అవును ఇప్పుడు అప్పుడు అప్పుడు ఆ లగ్జరీ ఉంది అప్పుడు ఏం లేదు జస్ట్ రియల్ బోగిలో చేయాలి ఆర్ఎఫ్సిలు కూడా ఒక రియల్ భోగిలోనే చేయాలి అంతే అందులోనే చేయాలి ఆ కంపోజ్ చేయడం చాలా కష్టం అంతమంది ఆర్టిస్టులని సో అదే చెప్తున్నాను కదా ఒక మంచి వర్క్ వస్తుంది అన్నప్పుడు ఒక ఛాలెంజ్ వస్తుంది బ్రెయిన్కి అది చేస్తూ ఉంటాం అప్పటికే మీరు మీరు అన్నట్టు ఇందాక కంజెస్టెడ్ కాబట్టి చాలా డిఫరెంట్ షార్ట్స్ పెట్టారు బయట నుంచి కిటికీలో నుంచి ఒక షార్ట్ ఉంటుంది అంటే ఎలా ఎంత వరకు వాడాలో అంతవరకు వాడేసారు ఆ భోగిలో కూడా కిటికీలో షార్ట్స్ పెట్టడం అనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకే వెంకీ ట్రైన్ ఎపిసోడ్ని అందరూ విపరీతంగా అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ ఉంటుంటే గిరగ్గ్ కొట్టేసుకోవడం అని అనిపిస్తుంది బట్ లేదు ఆ టైంకి అదే కరెక్ట్ అందుకనే ఆ న్యాచురల్ ఇది వచ్చింది గజాలా గారి ఎంట్రీ నుంచి పీక్స్లోకి వెళ్ళిపోతుంది ట్రైన్ ఎపిసోడ్ ఆయన ఎంట్రీ కూడా మీరు చాలా కూల్గా వచ్చి ఎక్స్క్యూజ్ మీ అంటుంటారు ఒక చిన్న ఇప్పటికీ అది మేమ్స్లో బాగా తిరుగుతుంటుంది ఆ ఏదైతే ఎంట్రీ ఏదో అంటే బ్రహ్మానందం గారిది మొన్న రిలీజ్లో కూడా ఆయన ఎంట్రీకి భీవత్సమైన రెస్పాన్స్ వచ్చింది సో ఆ ఎంట్రీ నుంచి ఆయన క్యారెక్టర్ కానీ ఆ బ్రహ్మానందం కానీ పిక్ చేసుకోవడం గజాల క్యారెక్టర్ గురించి చెప్పండి చెప్పాను కదా బ్రహ్మానందం గారికి క్యారెక్టర్ అనుకున్నప్పుడు బ్రహ్మానంద గారు అనుకున్నాం ఇంకా ఆల్టర్నేటివ్ లేదు ఆయనకి ఆయన విపరీతంగా ఎంజాయ్ చేశారు ఆయన గొప్పతనం ఏంటంటే మంచి క్యారెక్టర్ నేను క్యాచ్ చేస్తారు పట్టుకుంటారు అందులోకి నా మీద దానికి ఒక వివరత బిలీఫ్ ఉండేది అందుకని నేను చాలా ఎనర్జీతో చేశారు అది ఆ క్యారెక్టర్ అంత బాగా చేయటం ప్రతిరోజు ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే నా షూట్లో ప్రతిరోజు కూడా మేము ట్రైన్లో వెళ్ళటం చాలా దూరం తాండూరు వరకు వెళ్ళటం మళ్ళీ వెనక రావటం ఓకే ఇంకా గ్యాలరీ సో అంటే ఆయన అందరితో కలిసిపోయి ఆయన విపరీతంగా ఎంజాయ్ చేయటం వల్ల అంత ఎనర్జిటిక్గా క్యారెక్టర్ వచ్చింది నిజంగా చాలా అంటే అనిపిస్తుంది అంటే ఆయన అంటే నేను నమ్మటం వేరు ఆయన అంత నమ్మి అంత ఎనర్జీతో చేయడం వేరు అందుకనే నేను ఎప్పుడు ఆయన చెప్తాను చాలా థ్యాంక్స్ అండి ఆ క్యారెక్టర్ మీరు అంత బాబు బిల్ చేసి చేశారు సో ఆయన క్యారెక్టర్ విషయానికి వస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పరిచయం అయ్యి ఇంక ట్రైన్లో కట్ చేస్తే క్యారెక్టర్ ఒక ట్విస్ట్ ఇచ్చారు మీరు సెకండ్ హాఫ్ లో ఒక దొంగ అది కూడా హిలేరియస్ గా అవుట్ అయింది ఆ క్యారెక్టర్ కెమెరా కెమెరా తీసుకెళ్ళడం తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఆయన చుట్టూ తిరగడం ఆల్ఫా కే లో పట్టుకొని హీరోలు మళ్ళీ వెళ్ళడం అదే అంత ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ని సెకండ్ హాఫ్ మళ్ళీ తీసుకురాకపోతే ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారని మళ్ళీ ఆ క్యారెక్టర్ లింక్ చేయాలని ముందే అనుకున్నాం ఓహో ఓకే సో అలా లింక్ చేయాలని అనుకుని దాన్ని మళ్ళీ కథలో తీసుకొచ్చి కెమెరా తీసుకెళ్ళిపోయాడు కెమెరా కోసం మళ్ళీ అతను పట్టుకోవడం అట్లా ఓకే అండ్ ఏవిఎస్ గారి క్యారెక్టర్ గురించి బొక్క గారు ఆయన లేరు కానీ ఇప్పుడు ఒక సఫారీ అంటే తెలంగాణలో చాలా మంది అప్పట్లో కొంచెం పెద్దవాళ్ళు సఫారీ వేసుకొని ప్రయాణాలు చేసేవారు ఎక్కువ ట్రైన్ లో కానీ బస్ ఆ సఫారీ చేసుకోవడం ఆయన గా ఆ డాన్స్ మూవ్మెంట్లు కానీ ఇలేరియస్ ఆయన తెలంగాణ కాదు నేను చెప్పాను కదా యాక్చువల్గా మేము లాంగ్ బ్యాక్ నేను చెన్నైకి వెళ్ళే రోజుల్లోనే ఎక్కువ సఫారీలు ట్రైన్లో కూర్చుని ఇంకా రిజర్వేషన్ కదా ఒక అథారిటీ అనమాట వాళ్ళకి అయితే హుందా హుందాగా అలా ఉండేవారు అప్పటి నుంచి ఆ సఫారీ డ్రెస్ మీద కూడా వచ్చిన కోపం మొదలైన అలాగే ఆ సఫారీ స్కానికి చేసాం కూడా చాలా ఎక్సలెంట్ ఆయన పాపం గ్రేట్ ఆట ఆ డాన్స్ దాంట్లో ఆయన మళ్ళీ అయిపోయింది అనుకుని మళ్ళీ స్టార్ట్ అవటం అవన్నీ చేయటం చాలా చాలా బాగా చేశారు ఏవిఎస్ గారు ఫంటాసిక్ నిప్పు నాగరాజు గారు క్యారెక్టర్ మీరు అన్నారు ఇందాక కొన్నిసార్లు రిజర్వేషన్ లేకుండా నేను కూడా ట్రావెల్ చేశాను అలా సంథింగ్ సో ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేస్తాను సార్ వేణుమాధవ్ గారి క్యారెక్టర్ వేణుమాధవ్ క్యారెక్టర్స్ ఒక టిపికల్ టీసీ ఉండాలి వాడ ఒక ఇదిగా ఫీల్ అవుతున్నాడు దాన్ని ఒక హైలో ఉంటాడు ఒక టీసీ కావాలనుకుంటున్నప్పుడు వేణుమాధవ్ అని డ్యాన్స్ మోసపోతాడు మోసపోతాడు నమ్ముతాడు సో వీళ్ళతో పాటు మందు కొడతాడు కొంచెం ఆళ్ళదంతా కూడా తను బాగుంటాడు అనుకున్నాం బ్రిలియంట్గా చేశాడు అసలు బికాజ్ ఆఫ్ వేణుమాధవ్ ఆ తబలా వచ్చింది అవునంటే కదా సార్ ట్రైన్లో తెచ్చి యాక్చువల్ తబలా సీన్ యాక్చువల్ ముందు లేదు తబలా అనేది లేదు ఓకే అది రోజు ఇక్కడ తాండూరు వెళ్తున్నప్పుడు బోర్ కొట్టకుండా తను తబలా తీసుకొచ్చి తను అందరిని ఎంటర్టైన్ చేస్తుండేవాడు నాకు ఆ షూటింగ్లో పక్కన వేరే షార్ట్స్ తీసినప్పుడు కొంచెం అదే అల్లరి కింద డిస్టర్బెన్స్ ఫీల్ అయి బట్ ఎంజాయ్ చేసేవాడి ఏదో బాగా చేస్తున్నాడు బాగా అని చేస్తున్నాడు అన్నప్పుడు నాకు ఒక రోజు ఐడియా వచ్చి అసలు దీన్ని ఇన్కార్పొరేట్ చేసి ఒక సీన్ చేస్తాను రవితేజ్ చెప్పాను ఓకే అసలు బ్రహ్మానందం వీళ్ళందరికీ ఒక రిటార్ట్ ఇచ్చేది తబలాద్ని యాడ్ చేద్దాం ఇందులో దీన్ని ఒక పాటలా తీసుకుందాం అని చెప్తే ఎలా అన్నాడు ఎందుకు నీకు రేపు చెప్తాను కదా అని చెప్పాను నెక్స్ట్ డే మార్నింగ్ నేను చెప్పాను ఇలా 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 ఉంటుంది గ్రాఫ్ రాయలేదు అది రాయలేదు ఇలా ఉంటుంది ఇలా గ్రాఫ్ ఇలా ఉంటుంది నేను అక్కడ చేసుకుంటూ వాళ్ళందరూ బిలీఫ్ ఉండడం వల్ల అది చేశారు అది ఇప్పటికి అలా ఉండిపోయింది ఆ సీన్ సో అలా క్రెడిట్ వేణుమాతవుతుంది ఎందుకంటే అలాగా దాని నుంచి వచ్చింది నాకు ఐడియా తను అంత టైమింగ్లో కొట్టటం అంత బాగా చేయటం అదంతా ఇంకా అది ఇంకా అల్లరి పరాకాష్ట అయిపోయింది యాక్చువల్లీ వెంకీలో చేసిన క్యారెక్టర్స్ కామెడీ ఎండ్స్ ఎవరైతే ఉన్నారు వేణుమాధవ్ గారు గారు ఏవిఎస్ గారు కానీ మళ్ళీ ధర్మవరబ్ గారు ధర్మవరబ్ గారు వీళ్ళందరూ ఇప్పుడు లేరు సినిమా ఉంది ఇంత నవ్వించారు బట్ చాలా మంది లేరు అంత మిస్ అవుతుంటారు సార్ మీరు ఆల్తో బాగా బాగా వీళ్ళందరూ మీరు చెప్పిన అందరితోటి నాకు చాలా క్లోజ్ ర్యాప్ ఉండేది ఒక బాండ్ ఉండేది ఎంఎస్ గారు కానీ ధర్మవరపు గారు కానీ ఏవిఎస్ గారు కానీ మల్లికార్జునరావు గారు శ్రీహరి వేణుమాధవ్ వీళ్ళందరితోటి చాలా మంచి క్లోజ్ రిలేషన్ ఉండేది పర్టిలర్గా ఎంఎస్ గారితో నాకు ఎక్కువ ఆయన రైటర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం నాకైనా ఆయనతో ఉండేది ఎక్కువ సో నిజంగా చాలాసార్లు మిస్ అవుతాను రూలీ సార్ ఇప్పుడు చాలామంది మూవీ లవర్స్ కానీ వాళ్ళని తలుచుకునే వాళ్ళ బ్రిలియంట్ కమిడియన్స్ వాళ్ళందరూ బ్రిలియం యాక్టర్స్ అసలు డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు అంటే పొద్దున్న వస్తే డైరెక్టర్ ఏం చెప్తాడు మనకి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అదే ఇదిలో ఉండేవారు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ జయప్రకాష్ రెడ్డి గారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఎక్కువ సినిమాలు మీతోనే చేస్తారు నాతో కానీ కొంచెం ఎక్కువ కనెక్షన్ ఉంటుంది మీకు ఏదేమైనా ఇలాంటి కామెడీ ట్రాక్స్ కానీ కామెడీ సినిమాలు తీసేటప్పుడు ఆర్టిస్టులు మీరు అన్నట్టు మీరు ఎంత రాసుకున్న మీ టీం ఎంత వర్క్ చేసుకున్నా మీరు ఎంత స్పాటిన్యూ ఇంప్రూవేషన్ చేసినా అక్కడ యాక్టర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే అది పండదు అంటే పర్ఫెక్ట్గా ఆ టైమింగ్ చూసుకోవాలి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి నాకు తెలిసి వెంకీలో అందరూ ది బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు బిలియంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అందరు ఎవరికి వాళ్ళ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ అన్ని కుదిరినాయి కాబట్టి ఆ ట్రైన్ వేస్తాడు కానీ ఇన్నేళ్ళు గుర్తుండిపోయింది అనిపించింది నాకు ఆర్టిస్ట్ లైఫ్ ఎఫర్ట్ గురించి ఆర్టిస్ట్ అంటే నాతో చేసేటప్పుడు ఎలా ఎలా ఉండేదంటే నేను సిచ్యువేషన్లో ఆ ఫన్ జనరేట్ అయ్యేలాగా డిజైన్ చేసుకుని ఆర్టిస్టులు పర్ఫామ్ చేయకూడదు జస్ట్ బిహేవ్ చేస్తే చాలు క్యారెక్టర్లకి తగ్గట్టు అనేది నేను ఫీడ్ చేసుకోండి గట్టిగా వాళ్ళందరూ బ్రిలియంట్ యాక్టర్స్ కాబట్టి అది ఈజీగా క్యాచ్ చేసి అసలు వాళ్ళకి ఇష్టం అది ఆ ఫోర్స్గా చేయడం కంటే కూడా రియల్గా బిహేవ్ చేయటం అనేది ఎవరిని ఇష్టపడతారు అదే వాళ్ళు ఇష్టపడేవారు అందుకని ఆ టైమింగ్ కానీ ఆ కట్ కట్ రిలా రావాలి ఆ టైంలో రావాలని నేను చెప్తే పాపం దాన్ని వాళ్ళు పట్టుకుని చేయటం ఇదంతా సో నేను చెప్పడం నేను చెప్పడం వాళ్ళ దాన్ని క్యాచ్ చేసి అందుకు వెళ్ళి ఎగ్జాక్ట్ గా డైరెక్ట్ వాళ్ళు ఇవ్వడం ఎస్పెషల్ ఎక్స్ప్రెషన్స్ ప్రతి బ్రహ్మానందంగా గారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఏవిఎస్ గారు నాగరాజు గారు వేణుమాధవ్ గారు కానీ ఒక్కరు కదా కృష్ణ భగవాన్ గారు ట్రాక్ కూడా అది ఇలేరియస్ చేసే బాగుతుంది నీకు బంకులో కావాలా లో కావాలా స్టీల్ ప్లాంట్ లో కావాలా అది ఎలా డిజైన్ చేస్తారు సార్ మీరు ఎప్పుడైనా మోసపోయారే జనరల్ ఉంటారు కదా నేను మోసపోవడం కాదు జనరల్ వింటుంటాం కదా అలా క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్ అది అది వైజాగ్లో షూట్ చేసాం నేను పాపం చేజ్ ఉంటుంది రోడ్స్ మీదే తీసాం చేజ్ పడిపోయాడు ఆయన అప్పుడు పాప కాలు ఇది అంత ఇబ్బంది అయింది ఆయనకి పడిపోయాడు ఆయన రియల్గానే అప్పట్లో పెద్ద తీసేయటం బండగాలాగా రోడ్లలో పరిగెట్టడం చేయటం రియల్ ఇదుల్లోనే లొకేషన్స్లో రవితేజ్ కూడా అప్పుడు వైజాగ్లోనే ఆయన ఎక్కడో చోట పరిగెడుతున్నప్పుడు ఆయన రోడ్లో పడిపోయాడు పాపం ఆయన కాల్ నొప్పి కూడా వచ్చింది దానికి పాపం రెండు మూడు వేలు ఇబ్బంది పడ్డాడు బ్రేక్ పడింది సార్ బస్ వెల్ అయింది పడ్డారు ఆయన మేనేజ్ చేసాం తర్వాత సో ఆయన కూడా పర్ఫెక్ట్ టైమింగ్ ఆయన మామూలు టైమింగ్ సూపర్ సూపర్ ఇప్పటికదే అబ్బా మీ మేమే తిరుగుతుంటది ఆయనవి కూడా చాలా మంచి యాక్టర్ సార్ వెంకీ సినిమాకి వచ్చేసరికి కామెడీ హిలేరియస్గా వర్కౌట్ అయింది కామెడీని ఎంజాయ్ చేస్తారు పాటలు ఎంజాయ్ చేస్తారు మీ స్క్రీన్ ప్లే అదంతా వర్కౌట్ అయింది ఇదంతా పక్కన పెడితే మడర్ మిస్ట్రీతో కూడిన క్రైమ్ డ్రామా ఆ టైంలో కొత్త జోనర్ ఇది దాంట్లో ఇంత కామెడీ మిక్స్ చేయడం అనేది ఇన్బిల్డ్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ ఇప్పుడు వర్కౌట్ అయింది నీ ఇయర్స్ ఎంజాయ్ చేస్తారు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తారు ఓకే బట్ ఏదైనా తేడా వస్తే సీరియస్గా అనుకున్న కథ డిస్టర్బ్ అయ్యేది కామెడీ పండకపోతే రెండు చాలా కష్టం మధ్య అవ్వడం కష్టం సో అది ఎలా కుదిరింది సార్ అసలు క్రైమ్ డ్రామాలో ఇంత కామెడీ ఇంత హిలేరియస్ కామెడీ ఇన్బిల్డ్ ఆ థాట్ కానీ ఆ ప్రాసెస్ కానీ అంటే అది ఒక ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక మర్డర్ మిస్ట్రీ క్రైమ్ థ్రిల్లర్ లాంగ్ దాన్ని అంత ఎంటర్టైన్ గా చెప్పాలి ముందే ఫిక్స్ అయ్యే ఓకే నాకు మొదటి నుంచి కొంచెం ఆ కైండ్ ఆఫ్ సినిమా సినిమాలు ఇష్టం అది యాక్చువల్లీ బేసిక్గా అలాంటి జ్వరల్స్ కొంచెం సీరియస్గా చెప్తారు మీరు ఇంత హిలేరియస్ ఎపిసోడ్స్ పెట్టి కామెడీ ఆ సీరియస్గా చెప్తే అక్కడ అయిపోయేది సినిమా అది ఎవరు మాట్లాడురు అంటూ దాంట్లో కామెడీ గురించి మాట్లాడతారు కథని అని హుక్ చేయడానికి పెట్టుకొని ఎంగేజింగ్ గా ఎంటర్టైన్ గా చెప్పాలనేది ఉద్దేశంతో చేసాం కష్టపడేది మాకు కష్టపడి ఇష్టపడి చేసాం మీరు అన్నట్టు ఆ కామెడీ కాబట్టి మీరు అలా ఊహించారు కాబట్టి ఇన్ని అదే సీరియస్ సినిమా అయి ఉంటే ఇన్ని రోజులు మాట్లాడుకునేవారు కాదు కదా ఈ టైటిల్ ఎలా పెట్టారు సార్ అంటే అప్పట్లో హీరో క్యారెక్టర్ మీద ఎక్కువ పెట్టేవారు అలాగే పెట్టిన టైటిల్ లేకపోతే యాక్చువల్గా షూట్ సీను షూట్ చేసుకుంటే వెళ్ళాం హీరో పేరు శ్రీనివాసరావు నేను ఎక్కడో ఒకసారి వెంకీ అనే టైటిల్ పెడదాం సినిమాకి అనుకున్నాను నేను అనుకున్నప్పుడు అదే డబ్బింగ్లో సీను రెండు అక్షరాలే కదా మనం వెంకీలా మార్చాం పూర్ణచంద్ర గారు ఏమో ఆయనకి రవితేజ అని పెట్టాముండేది ఇంకో హీరో పేరు ఎందుకు మన హీరో పేరు ఎదు అంటే రవితేజ లేదని ఈ పేరే బాగుంది ఈ టైటిలే బాగుంది అంటే రవి కూడా నాకు సపోర్ట్ చేయడంతో వెంకీ టైటిల్ వచ్చింది అట్లా ఓహో క్యారెక్టర్ పేరు మార్చి తర్వాత అదే టైటిల్ పెట్టి క్యారెక్టర్ పేరు మార్చాలి అయితే సో డబ్బింగ్ లో చాలా మంది తెలియదు అయితే మీరు చెప్పేదాకా ఇప్పుడు ఆ డబ్బింగ్ లో కొన్ని అయితే అసలు ఒరిజినల్ డైలాగ్స్ కాదు అక్కడ ఏవో బూతులు తిట్టిచ్చేసి మళ్ళీ డబ్బింగ్ లో దానికి వేరే ఆల్టర్నేట్ వేసేవాడిని చాలా జిమ్మికలు చేసేస్తారు అయితే చాలా వెంకీకి సంబంధించి కామెడీ ఇదంతా ఇలియరియస్ గా వర్క్అట్ అయింది అదంతా పక్కన పెడితే కొంచెం ఇల్లాజికల్గా అనిపిస్తుంది లాజిక్స్ ఉండవు సినిమాలో కొన్ని ఎస్పెషల్లీ వాళ్ళు పోలీస్ అవడం అనేది కొంచెం లాజిక్ అని లాజిక్ నిజంగా ఎందుకంటే వాటిని రన్నింగ్ చేసుకుంటూ ఒక పర్సన్ పట్టుకుంటూ వెళ్ళిపోయి అన్ని పాస్ అయిపోవడం అనేది కొంచెం లాజిక్ లెస్ ఇప్పుడు జనాలకి బాగుంటుంది అప్పట్లో కూడా మీరు అనుకున్నారా లాజిక్ ఆలోచించాం ఎలా తీసుకుంటారు దీన్ని ఎలా తీసుకుంటారు అనేది బట్ అంత ఈజీగా అదే పనిచే అవుతుంది అని నమ్మే నేను ఓకే లేదు దాన్ని మాట్లాడు టాపిక్ ఏం ఇప్పుడు కూడా అదో టాపిక్ అవుతుంది చాలా పరిగెట్టి షేక్ అండ్ థ్యాంక్స్ సార్ అంటే మేము అప్లై చేయలేదు సార్ అంటే ఆ చేతులు వేస్తాడు చేతులు వేయకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది సార్ ఇప్పుడు అప్లై చేయండి అని ఏదో మేనేజ్ చేసి అదంతా ఒక సరదాగా ఒక కామెడీగా తీసుకుంటారు అని ఉద్దేశం అన్నట్టు మీ టీంలో కానీ మీరు కానీ డిస్కషన్ టైంలో తేడా కొడుతుందా ఈ డౌట్ ఉండేదా అంటే నమ్మం ఇంత నవ్విస్తున్నప్పుడు దాన్ని క్షమిస్తారు పట్టించుకోరు నిజమే సార్ నవ్వించినప్పుడు ఇంకా లాజిక్స్ విలన్ ఎవరైతే ఉన్నారో ఆశుతోష్ సుపారిచ్ ఒక పర్సన్ పంపిస్తాడు అది ఇప్పుడు క్రైమ్ డ్రామాల్లో అలాంటి క్యారెక్టర్లు అలాంటి టిపికల్ సైకోలు చాలా చూస్తున్నాం మనం అప్పుడే మీరు ఆ క్యారెక్టర్ భలే డిజైన్ చేస్తారు సార్ అతను మీద అటాక్ చాలా ఉంటాడు ఏదో ఒక డేంజర్ ఎప్రోచింగ్ డేంజర్ వెళ్ళని కనపడ్డు కదా ఐడియాస్తున్నాం కదా మనం సో అప్రోచింగ్ డేంజర్ ఉండాలని వాళ్ళని పెట్టుకోవటం సో టిపికల్ క్యారెక్టర్ కెసాసిన్ పంపించాడు అట్లా నాకు ఎప్పుడు నా సినిమాలో చాలా ఆటలు అలాంటి క్యారెక్టర్ని పెడుతుంటాను నేను డీలో షఫీ కానీ అదే సుపారీలు సో మీకు ఈ సూపర్ రీల్ తీసుకున్న గ్యాంగ్ అంటే ఇష్టం అనుకుంటా ఇష్టం అంటుంది రెగ్యులర్గా మీ సినిమాలు ఎక్కువ కనిపిస్తుంటాయి కదా అసాసిన్స్ అంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తుంటాం కదా అది అట్లా ఎక్కడ నుంచి ఇన్స్పైర్ ఇంకోటి అలా ఇన్బిల్ట్ అవ ఇవి కూడా మర్జ్ అవ్వాలి కదా వెంకి సినిమాకి వచ్చేసరికి సార్ ఈ ట్రైన్లో మర్డర్ ఏదైతే ఉందో హీరోయిన్ ఫాదర్ని అండ్ ఇంకొక పర్సన్ హీరోయిన్ కొంచెం చంపేసే సీన్ అయితే ఉందో ట్రైన్లో మర్డర్ అనేది అది ఎక్కడైనా ఇన్స్పిరేషన్ సార్ అంటే నేను మద్రాస్ మెయిల్ అని ఒక సినిమాలో ఏదో ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అని ఎక్కడో విన్నట్టు ఫ్రాంక్గా మెడాస్ట్ మెయిల్ అనే ఫిల్మ్ నేను చూశాను నేను రవి ఇద్దరం కూడా మోహన్ లాల్ గారికి పెద్ద ఫ్యాన్స్ మీ ఇద్దరం కూడా ఆ సినిమాని ఎంజాయ్ అప్పుడు అది ఒక థ్రిల్లర్ అది కూడా కానీ అలా మీరు ఇప్పుడు చూసినా కూడా ఒక్క సీన్ కూడా దానికి దీనికి సంబంధం ఉండదు ఉండదు వేరే కథ అది బట్ ఎక్కడో ఏమో ఫ్రాంక్గా ఎప్పుడూ లాంగ్ బ్యాక్ చాలా ఇయర్స్ బ్యాక్ చూసాం కదా అది బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎక్కడన్నా ఉందేమో నాకు కూడా తెలియదు బట్ నేను అనుకోవటం మాత్రం నేను ఒరిజినల్గానే స్టార్ట్ చేశాను అందుకే నా సినిమా నేను చూడలేదు నేను ఇది రాసేటప్పుడు ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఒక సీన్ వస్తాయేమని ఇప్పుడు మీరు మెటాస్ చెక్ చేసుకుంటే ఒక సీన్ కూడా ఉండదు ట్రైన్లో అది కూడా కొంత డ్యూరేషన్ ఎక్కువ డ్యూరేషన్ ట్రైన్లో ఉంటుంది అనేది తెలుస్తుంది కథ కూడా గుర్తులేదు నాకు అందుకే నేను జనరల్గా మనం ఏదైనా చేసేటప్పుడు రిఫరెన్స్ కోసం ఒకసారి చూస్తాం నేను చూడలేదు కావాలనే ఎందుకు మనమే ఒక గ్రాఫ్ అనుకున్నాం కదా వద్దు చూడవద్దు మనమే చేసుకుందాము ఉద్దేశంతో చేస్తాం ఫ్రెష్ ఐడియా మీరు ఇప్పుడు చూసినా కానీ ఒక సీన్ కూడా ఉంటుంది మీరు గమనిస్తే అదే కాదు కానీ ఇంకా ఏది రిఫరెన్స్ అనేది లేదు సార్ వెంకే సంబంధించి లేదు మీరు ఆ టైంలో లేదు సీన్లో కానీ పర్టికులర్గా మటర్ మిస్ట్రీ క్రైమ్కి అవిట్లకి కామెడీ గురించి కాదు కామెడీ ఒక డెఫినెట్గా అప్పుడు మనం ఎలా నేర్చుకునేవాళ్ళం ఏదో ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తే మనకి కొన్ని కొన్ని ఏదో దొరుకుతాయి అది అని అనుకున్నప్పుడు అలాగే ఇందులో ఉంది ఒక ఎనిమీ ఆఫ్ ది స్టేట్ అని ఒక ఫిల్మ్ ఉంటుంది దాంట్లోది ఒక ఒక కెమెరా బర్డ్స్ కోసం పెడితే అది అది రికార్డ్ అవుతుంది అలాంటి చిన్న చిన్నవి ఏదో షార్ట్స్లో ఉండి ఉండొచ్చు అదే ఎక్కడ ఉంటుంది అప్పుడు డెఫినెట్గా అలాంటివి లేవని చెప్పను నేను బట్ కథకి ఇన్స్పిరేషన్ ఏమి లేదు కథకి అది ఒక జనరేట్ అయిన కథే అది ఒక ఐడియా నుంచి టెక్నీషియన్స్ కూడా ఎంత మీరు అన్నట్టు ఆర్టిస్టులు బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చారు వాళ్ళు వెల్ బాక్ బాగా వర్క్ చేస్తారు అండ్ వర్క్ వర్కౌట్ అయ్యింది బాగా అండ్ టెక్నీషియన్స్ విషయంలో కూడా మీరు అన్నట్టు దేవి గారు కానీ ప్రసాద్ మురేలా గారు కానీ ఇంకా అదర్ టీము వాళ్ళందరూ కూడా టెక్నీషియన్స్ కూడా బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు సినిమాకి టెక్నీషియన్స్ సినిమాకి ప్రసాద్ మురేల్ కెమెరా అంతకుముందు అతను ఫుల్ ఫ్లెజ్డ్ కెమెరా చేసేట్లేదు నాకు ఐడియా లేదు కానీ తమిళ్లో చేశాడు తెలుగులో ఏదో పోర్షన్ ఏదో చేశాడు ద సంబరం అనే ఫిల్మ్ చేసాడు నితిన్ సార్ అన్న గోపిమోహన్ నాకు చెప్తే ఒకసారి నదే రోజు కలిసాడు కలిసినప్పుడు నేను అతనితో మాట్లాడి ఇంటరాక్ట్ అయినప్పుడు అతను బాగుంటాడు అని అనుకున్నాను నేను అప్పుడు కొంతమంది అంటే ఇంత చెప్పి అతను ఇంత చిన్నగా ఉన్నాడు డబ్బు అతను కెమెరామెన్ ఏంటి అని కొంతమంది జోకులు కూడా చేశారు బట్ ఎందుకు అతని మీద కాన్ఫిడెన్స్ వచ్చింది సో అతను చాలా ఎనర్జిటిక్గా పనిచేసాడు అంటే ఎంత ఎనర్జీ అంటే నాకు బాగా సింక్ అయిపోయాడు ఓకే అతను బాగా ఇద్దరం అస్మాను కథ గురించి సీన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకునేవాడు మాట్లాడుకోవటం మా సినిమా నాన్ స్టాప్గా షూట్ చేయటం డే అండ్ నైట్స్ ఫార్టీ నైట్స్ చేసాం ఆ సినిమా ఓకే ఫార్టీ నైట్స్ అంటే అది పెద్ద విషయం చాలా పెద్ద విషయం ఆ టైంలో మళ్ళీ నైట్ చేసి మళ్ళీ డే రిలాక్స్ అవడం లేదు మళ్ళీ డే కూడా షూట్ చేసుకోవడం డే అండ్ నైట్లు చేయటం అలా చేసి చాలా బాగా చేసాడు సెకండ్ హాఫ్లో డైనమిజం కానీ ఒక ట్రైన్ బోగిలో కంపోజ్ చేయటం కానీ ఇవన్నీ చాలా కష్టమైన విషయాలు సైడ్లో యా ప్రసాద్ చాలా కష్టపడి చేశాడు సినిమాకి ఫెంటాస్టిక్గా చేశాడు ప్రసాద్ అలాగే దేశ ప్రసాద్ మ్యూజిక్ ఫెంటాస్టిక్ సాంగ్స్ అండ్ బ్రిలియంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని తను ఫంటాస్టిక్ అట్లాగే ఆ సినిమా పని చేసిన వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేశారు టెక్నిషియన్స్ అందరూ కూడా సార్ వెంకయ్య విషయానికి వస్తే ఇంటర్వెల్ వరకు సరదాగా సాగిపోతుంటుంది కామెడీతో మంచి ఇలేరియస్ కామెడీ డైలాగ్ కామెడీతో అలా వెళ్ళిపోతుంటాయి క్యారెక్టరేషన్స్ అన్ని ఇంటర్వెల్ నుంచి మీరు అసలు కథ స్టార్ట్ చేశారు మర్డర్తో మర్డర్ మిస్టరీతో కథ స్టార్ట్ అవుతుంది మీకు ఇంత ఇలేరియస్గా నవ్వించినప్పుడు ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కూడా కొంచెం ఎంతో అంత నవ్వించాలని ధర్మవరప్ గారిని అలాంటి క్యారెక్టర్ని ఏదో తీసుకొని కొంత మళ్ళీ ఫన్ చేశారు బట్ ఎక్కడైనా మీకు అంటే సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ బాగా నవ్వుతారు సెకండ్ హాఫ్ కొంచెం ఏమైనా గ్రాఫ్ తగ్గుతుందా అని ఆ టైంలో ఏమైనా డౌట్ ఉంటే అట్లా అది యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అని బ్యాలెన్స్ చేయడం ఇంపాసిబుల్ నాకు అర్థమైంది అదే బట్ సెకండ్ హాఫ్లో కూడా కామెడీ ఉంటుంది అదే బట్ స్టిల్ ఏంటంటే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసినప్పుడు సెకండ్ హాఫ్ కామెడీ తగ్గిందని అన్నారు బట్ సెకండ్ హాఫ్ కథ అంత సీరియస్గా ఉంటుంది సెకండ్ హాఫ్ బట్ కొంతమందికి ఏంటంటే ఫర్ ఇన్స్టెన్స్ మన ప్రొడ్యూసర్ పూర్ణచంద్ర గారు సినిమా చూసి సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ నాకు నచ్చలేదు అన్నారు ఆయన అలాంటి కొంతమంది బిఫోర్ రిలీజ్ కొంతమంది మాట్లాడారు బట్ అల్టిమేట్గా ఫస్ట్ హాఫ్ ఎక్కడికో తీసుకెళ్ళింది అని మన సినిమాని సెకండ్ హాఫ్ ఎక్కడ తప్పుగా లేకపోవటం కామెడీ కొంచెం తగ్గినా కూడా రీజనబుల్ ల్యాండింగ్ ఉండటం సినిమాకి సో ఇంట్రెస్టింగ్ ఉండటం వల్ల సినిమా సీరియస్నెస్ వెంకీ సినిమాకి సంబంధించి నేను రీసెంట్గా పూర్ణచంద్రరావు గారిది ఎక్కడో ఇంటర్వ్యూ చేశాను ఆయన వెంకీ సూపర్ హిట్ సినిమానే కానీ నాకు పెద్దగా లాభాలు ఏం రాలేదు అనే ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన అంటే పూర్ణచంద్రరావు గారు చెప్పిన దాంతో జనరల్గా ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్సు అంటే ఆ టైంలో నేనేమో లేదు చాలా రీజనబుల్గా తీసాం వీళ్ళు అంటే ఆయనే చెప్పారు సినిమా బయర్స్కి చాలా బాగా మిగిలింది బిఫోర్ రిలీజ్ నాకు డెఫిసిట్ వచ్చింది అని అన్నారు దాని మీద ఎప్పుడు కాంట్రెడిక్షన్ ఉంటుంది అది నేను కాదంటాను నేను ఆయనతో మనం కూడా మీద కలిసి మాట్లాడుకున్నప్పుడు నవ్వుకున్నాం ఫోటో కూడా పెట్టి నవ్వుకున్నాం కాబట్టి నేను ఎప్పుడు ఒప్పుకోను మీకు సరే అదే అదే ఆయన ఎందుకు అన్నారు నాకు తెలియదు కానీ ఆయన పెద్ద ఆయన సో ఓకే ఏదైనా కానీ సినిమా ఆయన కూడా చెప్పారు కదా బయర్స్ అందరికి బాగా డబ్బులు వచ్చినాయి ఆయనకి ఏదో తిరిగి రాలేదు అని చెప్పేసి ఏదన్నారు నేను ఆ డీటెయిల్స్కి వెళ్ళను కానీ బట్ నేనైతే బడ్జెట్ లో అనుకుంటాను అండ్ ఆ టైంలో థియేటర్ కన్నా ఇది టీవీలో హ్యూజ్ హిట్ కదా సార్ థియేటర్ సినిమా సినిమా హిట్ సినిమా హిట్ మంచి హిట్ ఆ తర్వాత బాగా మెచ్యూర్ అయింది ఇంకా ఇంకా చూసి వచ్చాక అంటే మీరు అప్పట్లో ఇంకొంచెం పెద్ద అరేంజ్కి వెళ్ళాల్సిన సినిమా అని ఆ టైంలో మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ మీరు వచ్చే మీ ఐడియా కానీ మీకు ఆ సినిమా ఆ టైంకి చాలా మంచి హిట్ పెద్ద హిట్ అయింది అంటే ఇంకా అంటే మనకు దానికి ఉంటుంది సార్ అసలు ఎంత అయింది సార్ ఎంత బడ్జెట్ అయింది టోటల్గా ఎన్ని డేస్లో ఆ చేసారు ఐ థింక్ సినిమా సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ డేస్ చేసాం ఓకే ఓవరాల్గా ఓవరాల్ ఎంత బడ్జెట్ అయింది సార్ అసలు అంటే ఇప్పటికీ చెప్పడం అప్పుడు గుర్తు అప్పుడు అప్పుడు నేను నాకు గుర్తుంది కాబట్టి ఏదో అప్పుడు ఏదో అనుకున్నాం కానీ సో ఎంతైనా కానీ పెద్ద ఓవర్ బడ్జెట్ నేను నేను ఎప్పుడు చేయను బట్ కరెక్ట్గా గుర్తులేదు ఎంతనేది నాకు కూడా వెంకీకి సంబంధించి ఇప్పటివరకు మీరు ఎవరితో షేర్ చేసుకుంది ఏమన్నా మూమెంట్ ఉందా సార్ బిహైండ్ జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ వెంకలో ఒక ఇది జరిగింది వైజాగ్లో ఫస్ట్ షెడ్యూల్ ఎండ్లో సాంగ్ చేస్తున్నాం సిల్కే మోసీగా సాంగ్ చేస్తున్నాం ఓకే చేస్తున్నప్పుడు ప్రతిరోజు నాకు జనరల్గా దీపాల నుంచి కొబ్బరికాయ కొడతాం కదా నేను చేస్తాను ఆ రోజు సాంగ్ కదా నేను రవి కారు ముందు వెళ్ళిపోతుంది నా కారు బ్యాక్ వస్తా నేను అంకెల కార్లో వస్తున్నాను స్పాట్కి రవి ముందు రీచ్ అయిపోయాడు కెమెరామెన్ ఫోన్ చేశాడు సార్ షార్ట్ రెడీ మీరు వస్తే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తామని అంటే ఎందుకు నా గిల్టీ నేను లేట్ రావడం ఎందుకు నా వాళ్ళు ఎందుకు వెయిట్ చేయడం అని స్టార్ట్ చేసిండి అన్నాను స్టార్ట్ అంటే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే రవి తీస్తూ అంత ముందు రోజు ఒక షార్ట్ తీసాం అదేంటంటే రవి అలా ఫ్రీగా బ్లాగా బ్యాక్ ఫాలో అవుతాడు డ్యాన్సర్స్ హోల్డ్ చేస్తారు దాన్ని ఇంటర్కెట్ మార్నింగ్ ఫస్ట్ షార్ట్ పెట్టారు తన మైండ్లో ఏముందంటే నేను ఎలా ఫాలో అయితే వెనకాల వాళ్ళు పట్టుకుంటారు కదా అనుకున్నాను వెనకాల డాన్సర్స్ లేరు పట్టుకోవడానికి వెనక పడిపోయాడు ఇలా ఒక హెడ్జ్ మెట్టు ఉంటుంది దాని మీద పడ్డాడు బ్యాక్ స్పైన్ మనకు లెవెల్ పాపం తను సో నేను వస్తున్నాను స్పాట్లోకి కారు వెళ్తుంది రవిది ఎక్కడికంటే హాస్పిటల్కి తీసుకెళ్తే పాపం చెక్ చేశారు బట్ పెయిన్ విపరీతంగా ఉంది చేయలేప్యాం షెడ్యూల్ ప్యాకప్ చేసుకుని వచ్చేసాం ఆ రోజు అప్పటి నుంచి నేను అనుకున్నాను నేను ఖచ్చితంగా నేనే కొప్పటికే కొట్టాలిపోతున్నాను ఆ సాంగ్ లో రాసి గారిని తీసుకున్నారు స్పెషల్ సాంగ్ చేయించారు రాశి గారితో నాకు తెలిసి అదే ఫస్ట్ సాంగ్ అనుకుంటారు రాశి గారు రాశి గారిని ఎలా అనుకున్నారు సాంగ్ నెంబర్కి ఎవరు హీరోయిన్ స్టేజ్ ఉన్న అమ్మాయి చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు రాశి గారు చేస్తే బాగుంటుంది అనుకుంటారు రాసి గారిని పెట్టాం ఎందుకంటే హీరోయిన్ రావడం లేట్ అవుతుంది కథలో ఎక్కడో హాఫ్ అవర్కి వస్తుంది సో ఈలోగా కొంచెం ఒక అమ్మాయిని పెట్టు సాంగ్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో చేసాను ట్రైన్లో రవితేజ ఇలేరియస్ కామెడీలో రవితేజ గారిది అంత మాటలు వెళ్ళి అద్దంలో చూసుకొని తిట్టుకుంటాడు అది ఇప్పటికీ భలే అనిపిస్తుంది అంటే డైలాగ్ అని కదా మొహం వేసుకొని నువ్వు అయ్యి అని సో అది ఎలా డిజైన్ చేశారు సార్ అంటే సెల్ఫ్ అదంతా అది బాగుంటుందని అనిపించింది అలా చేస్తే బాగుంటుందని మిస్టేక్ చేసినప్పుడల్లా ఇంగ్లీష్ రానప్పుడల్లా రిగ్రెట్ అవడం కొట్టేసుకోవడం అనేది రవి అదే హ్యాండ్ నాదే ఇప్పుడు మీరు చూస్తే హ్యాండ్ నాదే హ్యాండ్ అదే అంటే అది తను తను కొట్టుకోవడం అది కంపోజిషన్లో కుదరదు రియల్ ట్రైన్లోనే తీసాం సో నేనే కొట్టాల్సి వచ్చింది కొట్టే బ్యాన్ పాప అలాంటివన్నీ రవి చాలా ఇదిగా చేస్తాడు అలా అంటే అడ్జస్ట్ అయ్యి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చేయటం రవిలోనే ఒప్పుతాను అది బాగుంటుంది కూడా సీన్ అంత మాటలు దిక్కుకోవడం కూడా ఇప్పటికే ఎంజాయ్ చేస్తారా అండ్ ట్రైన్లో బాగా ఎంజాయ్ చేస్తారు దానికి యాక్చువల్గా నాకు ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్ ఫ్రాంక్లీ నేను చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న టైంలో సంక్రాంతికి మా విలేజ్కి వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేయాలంత ప్లాన్ ఓకే మొత్తం నా రెండు సూట్ కేసుల్లో సర్దుకుని ఒక బ్యాగురు ఇంకొక సూట్ కేసు సర్దుకుని ఒక పెద్ద సూట్ కేసులు అన్నీ పెట్టేసుకుని రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా అక్కడ వాళ్ళ క్లాక్ రూమ్ లాగా ఏదో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ సూట్ కేసు పెట్టి నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పటికి సూట్ కేసు లేదు ఇక్కడ మొత్తం నా స్క్రిప్ట్లు ఇవి మొత్తం అన్నీ అన్ని అందులోనే ఉన్నాయి అప్పుడు ఇంకా అది పెద్ద బిగ్ లాస్ అది అప్పట్లో అప్పుడు కూడా నేను ఏం చేసాను తెలుసా వాషూమ్కి వెళ్ళి మెరలో నా ఫేస్ ఎలా రియాక్ట్ అవుతున్నాను అది ఇన్స్పిరేషన్ నాకు అయితే ఆల్మోస్ట్ వెంకీ సీన్లన్నీ ఆల్మోస్ట్ మీరు ఇన్స్పైర్ అయినాయి మీ లైఫ్లో జరిగినాయి ఎక్కువ ట్రావెలింగ్లో క్యారెక్టర్లు కానీ జరిగినాయి కానీ అండ్ అదే ఎపిసోడ్లో ట్రైన్ ఎపిసోడ్లోనే రైతాజ గారు ఆ నాన్ వెజ్ గురించి ఒక సీన్ ఉంటుంది కోని చూస్తే తమ్ముడు లాగా మేకని చూస్తే అనిపిస్తుంది అని నాలుగు పీకేస్తుంది నాకు లెక్పిస్తుంది అంటే ఎంత ఇష్టం అంటాడు కమిట్ అయిపోతాడు నాన్ వెజ్ సీన్ కూడా చాలా బాగుంటది ఆ సీన్ సార్ అదే అంటే ఎలాగైనా అమ్మాయిని పడుకుంటే డెస్ప్రెస్ లో ఇన్నోసెన్సే పాపం అది అలా చేయాలి ఇలా చేయాలి పడిపోతారు అమ్మాయిని ఫీలింగ్ పాపం అలాగా పెద్దోళ్ళు అంటే గౌరవం అని లేకపోతే నాన్ వెజ్ అని అమ్మాయికి ఏమేమైతే ఇష్టం అని చేసి అన్నీ చెప్పేయటం అన్ని కమిట్ అయిపోవటం దానివల్ల మళ్ళీ ఇబ్బందులు రావటం అట్లా తినడానికి ఇబ్బంది పడ్డా మీరు అన్నట్టు ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ వెంకీ గానీ బుజ్జి గానీ మిగతా అదర్ క్యారెక్టర్స్ అబ్బాయి ఇన్నోసెన్స్ తో ఉన్న వైజాగ్ కుర్రాలు అంటే ఎలాగోలా బతకాలి ఎక్కువ కష్టపడలేదు లేజినెస్ ఉంటది ఏదో దేవుడి మీద లేదంటే ఈ ఈ జాతకాల మీద అమ్ముకునే కుర్రాళ్ళు ఎస్పెషల్లీ వెంకటేశ్వర్లు సో అలా ఇనోసెన్స్ ఉన్న అబ్బాయిలు ఒక పెద్ద మర్డర్లో ఇరుక్కుపోయి తర్వాత దాని నుంచి ఎలా బయటకు వచ్చారు ఎలా అందరితో సెల్యూట్ చేయించుకున్నారు ఒక టైంలో మీరు తనిఖీలబర్ని గారు సీన్ రాశారు తనిఖ తనిఖెళ్లబర్ని గారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఆయన పంప్ ఫీల్ అవ్వడం రైల్వే స్టేషన్లో బాధపడడం అది వెంకి చూసుకోవాలి చూడలేకపోవడం ఇవన్నీ కొంచెం ఎమోషన్స్ కూడా ఉంటాయి ఎంత కామెడీ ఉన్నా గానీ ఇవి చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండరు సో ఆ ఎమోషన్స్ కూడా బాగా ఇన్నోసెన్స్ వల్ల కుదిరిన ఎమోషన్స్ అక్క ఇవన్నీ మిడిల్ క్లాస్ అతను కొట్టినప్పుడు కొడుకు ఇలా సిచువేషన్ ఎదుర్కొన్నప్పుడు ఫీల్ అయ్యేది అక్కడ కావాలి అక్కడ కొంచెం కనెక్ట్ అవ్వాలి కదా అనే దాంతో అన్ని చేసాం అని సినిమా అంత బాగా కుదిరింది అలా ఇన్నోసెన్స్ క్యారెక్టర్స్ ఎప్పుడు బాపేళ్తాయి వాళ్ళ ఇన్నోసెన్స్నే ఆ కామెడీ కరెక్ట్ వాడుకుంటే పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వెంకీ మీరు అనుకున్నారు ఈ వీళ్ళ ఇన్నోసెన్స్తోనే హిలియన్స్గా వర్కౌట్ చేయించాలి ఇప్పుడు కామెడీలో చిన్న ఇన్నోసెన్స్ ఉండాలి అని నమ్ముతాను నేను అట్లా అది అదే బేస్ అదే ఆ నాలుగు క్యారెక్టర్లు కూడా డిఫరెంట్గా ఉంటారు ఒక్కొక్కరు నా బుజ్జి క్యారెక్టర్ ఏదైతే ఉందో వాడు ఫోన్ ఇచ్చడం వల్ల భయపడిపోతుంటారు ఒరే అవుట్ గోయింగ్ చేయకరా ఇన్కమింగ్ ఒకటే మన ఆంత ఇస్తాడు మన ఆంత ఇస్తాడు ఆ మిడిల్ క్లాస్ ఇన్ సెక్యూరిటీస్ డబుల్ ఇన్ని ఉంటాయి కదా అప్పుడు అన్ని ఫేస్ చేసి వచ్చిన జస్ట్ డేస్ కదా అవన్నీ అందుకే అంత కనెక్ట్ ఉంటుంది అంత ఫైనల్ గా అది ఒకటి ఇన్సిడెంట్ ఇంకేమైనా ఉన్నాయి సార్ బెస్ట్ మెమరీస్ ఏమి ఒక సాడ్ ఇన్సిడెంట్ చెప్పారు మీరు చిన్నది ఏదో అలాంటి కాకుండా హ్యాపీ ఇన్సిడెంట్స్ ఏమైనా అది సాడ్ సెలబ్రేషన్స్ ప్రతిరోజు సరదా సరదాగా ఎంజాయ్ చేస్తారు ఇంతమందితో అది ఆ సినిమా షూట్లకు కాదు సరదాగా ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తారు కదా అలా పిక్నిక్ వెళ్ళినట్టు ఒకరోజైతే ఎర్లీ మార్నింగ్ ఎక్కడో ఫారెస్ట్లో వికారాబాద్లో షూట్ చేయాలి ఓకే ఎర్లీ మార్నింగ్ అంటే ఫైవ్ కల్లా అక్కడ ఉండాలని హీరోకి ఫైవ్కి అక్కడ ఉండాలంటే ఒక ఫోర్కి వచ్చేసింది ఎందుకని మంచిది అని చెప్పేసి ఊరికి నేను చెప్తే ఎందుకంటే వన్ వన్కి వచ్చేస్తాను కొని అక్కడ అంటే ఇక్కడ షూట్ చేసి ఓకే ఇక్కడ సెవెన్ ఇక్కడ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చే వికారాబాద్ అంటే వచ్చేయటం వాళ్ళు అనుకో ధర్మవరపు గారు కూడా అంటే రవి అలాగొచ్చేస్తాడు అదితో పాటు ఫ్రెండ్స్ వస్తారు ధర్మవరపు గారు వచ్చేయటం ఆ పోలీస్ అకాడమీలో చేయటం ఆ తర్వాత గట్ కేసర్లు ఇంకొక ఆ ఓల్డ్ బంగ్లాలో చేయటం ఆ రెండు పక్క పక్కన ఉన్నట్టు చూపించాం కానీ అదొక వైపు ఇది ఒక వైపు ఉంటాయి సో అట్లా అన్నీ సరదా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ప్రతి రోజు ఎంజాయ్ చేసేవాళ్ళం అదే అన్నట్టు మీరు అన్నట్టు లాగా ఉండేది పిక్నికే హ్యాపీగా సార్ మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి సార్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి వెంకీకి సంబంధించి యాజ్ డైరెక్టర్గా ఆ టైంలో ఈ తీయడం నాకు ఛాలెంజ్ ఎలా చేస్తాను ఏది ఫీల్ అవ్వలేదు అప్పుడు అసలు అవునా ఛాలెంజ్ ఛాలెంజ్ లాగా సరదాగా చక్కగా కాన్ఫిడెన్స్ సరదా ఎంజాయ్ చేస్తారు సినిమా మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా ఇదే థియేటర్లో కూడా జరుగుతుంది అనేట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతేగాని ఇంకా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ అప్పట్లో అసలు ఉండేవి కాదు ఓకే మల్టిపల్ కేషన్న్నట్ ఎక్కడెక్కడో చేస్తారు ఏదన్నా లొకేషన్కి ఇబ్బంది పడ్డది ఏమన్న ట్రైన్ ఒకటి అని చెప్పారు ఇంకా అలాగే లొకేషన్ అది కూడా ఫిబ్రవరిలో ఆస్ట్రియాలో సాంగ్ చేసాం ఓకే మూడు పాటలు చేసాం పూర్ణచంద్రవారు మాకు అది ఒకటే ఛాలెంజ్ సెవెన్ డేస్ టైం ఇచ్చారు మూడు పాటలు చేయాలి ఏడు రోజుల్లో ఏడు రోజుల్లో ఒకటి ఆస్ట్రేలియాలో చేసాం ఐ లవ్ యూ శ్రావణి ఆస్ట్రియాలో చేసాం స్నోలో అంటే మైనస్ మ్యాక్సిమం ఉంటుంది అది ఫిఫ్టీన్ అలా ఉంటుంది ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో చేసాం అది మార్చి రిలీజ్ ఫిబ్రవరిలో చేసాం అంత ఎక్స్ట్రీమ్ అది ఆ సాంగ్ ఆ తర్వాత గ్రీస్కి షిప్ అయ్యి ఒక సాంగ్ చేసాం మెక్నస్ ఐలాండ్ అని ఒక ఐలాండ్లో సాంగ్ చేసాం గోంగూరు ఇంకా అది ఎక్కడ పెడితే అక్కడ తీసేయటం అలా చేసేసి ఆ మూడు పాటలు సెకండ్ హాఫ్లో బీచ్ సాంగ్ అయితే వన్ డే కూడా చేయలేదు సాంగ్ వన్ డేలో ఫినిష్ చేసాం సాంగ్ అది ఛాలెంజ్ మోస్ట్లీ ఈవినింగ్ వల్ల ఈవినింగ్ వరకు అయిపోయి ఉంటుంది ఈవినింగ్ లోపే అంతే మాకు టైం అయిపోయింది సెవెన్ డేస్లో ఫినిష్ చేయాలి ఓహో సెవెన్ డేస్లో మూడు సాంగ్స్ ఫినిష్ చేస్తాం మళ్ళీ షిఫ్టింగ్లో అందులో గొడవ సో ఎయిటీ పర్సెంట్ అయిపోవాలి అనుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా కాదు ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఫినిష్ అయ్యి ఇక్కడి నుంచి బయలుదేరిపోవాలి మనం అని అన్నారు ఓ మన సాంగ్ ఒక సాంగ్ ఉంటుంది అది వన్ డే వన్ డేలో షూట్ చేసాం ఓకే అదే నేను అన్నట్టు లిఫ్ట్లో ఓపెన్ అవ్వగానే వాళ్ళ డ్రెస్ చేంజెస్ అవన్నీ చాలా కష్టం చాలా కష్టం ఫాస్ట్ ఫేజ్లో చేయడం అంటే అన్నట్టు ఇంకేమన్నా సార్ ఓపెనింగ్ సంబంధించి కానీ అవార్స్ ఫంక్షన్ కానీ ఇంకేమన్నా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఎక్కడ చేశారు అప్పట్లో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ పూర్ణచంద్ర గారు మళ్ళీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేయలేదు ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ చేసాం హండ్రెడ్ డేస్ చేయాలి అప్పుడు అదే పూర్ణచంద్ర గారు మళ్ళీ కన్స్ట్రక్షన్ ఏవైనా కుదరలా ఫిఫ్టీ డేస్ ఎక్కడ జరిగే సార్ ఎక్కడ ఓకే ఓకే సార్ చేశారు మీకు వెంకీకి సంబంధించి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి ఇప్పుడు చాలా వచ్చి ఉంటాయి అసలు మేమ్స్ ట్రోల్స్ మూవీ లవర్స్ అందరూ వెంకీ అనేది ఒక గాడ్ ఫీలింగ్ మేమర్స్కే కానీ అందరికి సో అప్పట్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చిరంజీవి సినిమా నచ్చటమే నాకు తెలియదు ఆయన చూసారు ఆయన చూసి అంకిత థాట్స్ నాగరాజ్ గారు ఫోన్ చేసి చిరంజీవి గారు కలవమన్నారు అని అంటే ఆయన ఆ సినిమాని ఆయన అప్రిషియేట్ చేసిన విధానం చూసి షాక్ అయిపోయాను అదే ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని డైరెక్ట్గా చూడడం కూడా అదే అది బెస్ట్ కాంప్లిమెంట్ ఈ సినిమా చూస్తే కదా సార్ అందరి సో ఓకే చిరంజీవి గారు బెస్ట్ కాంప్లిమెంట్ అంటారు వెంకీకి సంబంధించి ఓకే ఎంజాయ్ చేస్తారు సార్ థియేటర్కి వెళ్ళి మీ టీమ్ కానీ మీరు అందరూ ట్రైన్ సీన్స్ అవన్నీ మళ్ళీ మళ్ళీ చాలా 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 అండ్ వెంకీ చాలా మంది రిలీజ్ అయితే ఎప్పుడు రిలీజ్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చూడాలా థియేటర్లో మళ్ళీ చూడాలి రీవిజిట్ చేయాలనుకున్నారు ఫైనల్గా మొన్న వాళ్ళ కోరిక తీరింది హిలియరీస్కి ఎంజాయ్ చేస్తారు అసలు పాటలకి అవిటికి అది ఎలా అనిపించింది సార్ ఇన్ని తర్వాత మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత సినిమా చూసుకోవడం చాలా బాగా అనిపించింది అంటే ఒక సెన్సేషన్ అది అన్ని థియేటర్ ఫిఫ్టీ ఫైవ్ థియేటర్స్ మోర్ దాన్ ఫిఫ్టీ థియేటర్స్ పెట్టారు ఇక్కడ హెల్బాయిడ్లో బట్టి రిలీజ్ చేశారు చాలా అంత రెస్పాన్స్ అంటే వైల్డ్ ఫైర్లోకి వెళ్ళింది అది అలాగా సార్ నాకు చూసినప్పుడు ఎనర్జీ అంత థియేటర్లో చూసినప్పుడు నాకు అనిపించింది మళ్ళీ వెంకీ టూ వెంకీ టూ అని అంటే ఉంటారు కదా అందరూ అప్పటి నుంచి నేను సీరియస్గా ఆలోచించడం స్టార్ట్ చేశాను నిజంగా రిలీజ్ నుంచి ఓకే నిజంగానే చెయ్యాలి ఒక థాట్ ఉంది దాన్ని రైటర్స్తో డిస్కస్ చేస్తున్నాను నేను రైటర్స్ తోటి మాట్లాడుతున్నాను అది ఒక షేప్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెంగి చూ చేయాలనే కోరిక బలంగా ఏర్పడింది మన ఈ మధ్యకాలంలో సూపర్ సార్ ఈ ఇంటర్వ్యూ తెరవనుక కథల ద్వారా మంచి గుడ్ న్యూస్ చెప్పారు వెంకీ లవర్స్ అందరికీ కి మూవీ లవర్స్కి ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారు మళ్ళీ మీ కాంబినేషన్ అంటే రవితేజ గారితో సార్ డెఫినెట్గా ఎందుకంటే రవితేజ మీరు మీ కాంబినేషన్ కాకపోతే మళ్ళీ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ సినిమా నేను ఈసారి రవితేజ్తో నేను సినిమా చేసేటప్పుడు స్టార్ట్ టు ఫినిష్ నవ్వించటమే మెయిన్గా పెట్టుకుని సినిమా చేయాలని అనుకుంటున్నాను నేను ఓకే ఎందుకంటే నా నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు నేను రవితేజీ కలిస్తే డెఫినెట్ విపరీతంగా ఎక్స్పెక్ట్ చేస్తారు సో రిస్క్గా ఉండే ఇదే తీసుకోవాలి ఆ స్కోప్ ఉండాలి కథకి దాని గురించి స్ట్రగుల్ అవుతా ఉన్నాం ఓకే సో వెంకె తర్వాత దుబాయ్ సీన్ వచ్చింది మొన్న అమర్ అక్బర్ యాంటీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అయితే వెంకెట్ రాబోతుంది ఎప్పుడు ఎప్పుడు చెప్పి తెలీదు అంటే జరుగుతుంది బట్ ఈ ఒక రెండు మూడు కథలు రెడీగా చేసి పెట్టున్నాం ఏది ఎప్పుడైనా తెలియదు కానీ వెంగి టూ అనే దాని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నాను నేను ఓకే గోపిచంద్ గారి సినిమా సార్ అది కూడా ఒక అప్డేట్ ఇచ్చేస్తే గోపిచంద్ గారిది చాలా ఎక్స్టెన్సివ్ అవుట్డోర్స్ చేసాం లైక్ మఠేరా ఇటలీలో చేసాం రోమ్లో చేసాం మిలాన్లో చేసాం సర్దినీ ఐలాండ్లో చేసాం గోవాలో చేసాం అండ్ మనాలిలో చేసాం ఇక బ్యాలెన్స్ అంతా హైదరాబాద్లోనే ఉంటుంది ఇంకా కంటిన్యూ షెడ్యూల్ ఇక డే ట్వంటీ ఫిఫ్త్ నుంచి చేసుకుంటూ ఫినిష్ చేస్తాం మీరు యాజ్ అ డైరెక్టర్గా అంటే కామెడీ అన్నింటి గురించి మాట్లాడుతుంటారు నాకెందుకో గారు అనగానే లొకేషన్స్ కనిపిస్తే ఎక్కువ ఫారెన్ లొకేషన్స్ కొత్త కొత్త లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు ఆ ఎక్స్ప్లోర్ చేసి ఆడియన్స్కి కొంచెం డిఫరెంట్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు ఎందుకంటే దూకుడు కూడా ఇస్తాంబుల్ ఫస్ట్ షూటింగ్ చేసి మీరే అక్కడ నాకు తెలిసి మీ ఫిల్మ్లో చాలా స్పెక్టాక్యులర్గా ఉంటాయి లొకేల్స్ చాలా కొత్త ప్లేస్లో చేసాం ఓ ని ఫిల్మ్ అంటే ఇప్పుడు ఇప్పుడు దాని గురించి మాట్లాడడం ఎర్లీ అవుతుంది ఇంకా టైం సోన్ దాని గురించి మాట్లాడతా సరే ఫైనల్ గా ఎలా ఉండబోతుంది సార్ సినిమా ఎందుకంటే మీ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు గోపిచంద్ గారి నుంచి అంటే కమర్షియల్ రెండు రెండు ఉంటాయి ఫ్రాంక్లీ చాలా మేమందరం చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అంటే ఎప్పుడు ఎర్లీ అవుతుంది మాట్లాడడం అని అంటే హిల్ కామెడీ హిలే ఉంటుంది అది అలాగే యాక్షన్ ఎమోషన్ అన్నీ ఉంటాయి సినిమాలో బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి అన్నీ అన్నీ ఉంటాయి ఉంటాయి బ్యూటిఫుల్ యాక్షన్ యాక్షన్ ఉంటుంది ప్రాపర్ ఓకే వెంకీ రవితేజ గారు ఫ్యాన్స్కి అండ్ మూవీ లవర్స్ కి ఫేవరెట్ ఫిలిం వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిలిం అండ్ మేమర్స్ కి ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకైతే ఒక గాడ్ ఫిలిం ఇది కొన్ని దాంట్లో ది బెస్ట్ మేమ్స్ కొన్ని చూద్దాం సార్ అదే మన ఏవిఎస్ గారు బ్రహ్మానందం గారు సార్ నాన్న నేను తమ్ముడు నీకు ఒకటి చెప్పమని వచ్చాం వీడేమో చెప్పకుండా సిగ్గుపడుతున్నాడు నాన్న చెప్పండి రిజల్ట్ వచ్చాయిగా ఏమైంది రవితేజ్ అడుగుతున్నట్టు అది కాదు నాన్న హ్యాపీ ఫాదర్స్ డే ఇక నేను వెళ్ళి వస్తాను అంటే కాదు ఉండండి కూర్చోండి జోడించుకొని కొట్టేస్తాను రోజు రిజల్ట్ చెప్పకుండా వెళ్తే అది మేం సార్ మాస్ మహారాజా రవితేజస్ వెంకీ మూవీ ట్రైన్ సీన్ మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ వాచ్ దిస్ సీన్ యూ విల్ ఆల్వేస్ లావ్ లైక్ ఏ హెల్ప్ ఈరోజు వెంకీ మూవీ యానివర్సరీ కావడం ఈ ఈరోజే మేమ్ క్రియేటర్స్ డే అవడం అంట అంట సో ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ అంట మీకు కూడా ఇప్పుడే తెలిసి ఉంటుంది నాకు తెలియదు వెంకీ యానివర్సరీ ప్లస్ మేమర్స్ డే అంట చూసారా ఎలా ఉంటుందో కనెక్షన్ ద కామెడీ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ రవితేజ ద యాక్షన్ వి వాంట్ ఫ్రమ్ రవితేజ ఫైనల్లీ వేర్ వీ కెన్ సి వింటేజ్ రవితేజ వెంకీ ఆ సీన్లు వేసుకున్నారు అడ్మిట్ ఐటీ ఫేస్బుక్ పేజ్ ఆర్ ఇన్కంప్లీట్ వితౌట్ దిస్ మీమ్ మూవీస్ మీమ్స్ థ్యాంక్స్ మిన్వైట్ల గారు ఫర్ గివింగ్ యాజ్ ఎ వండర్ఫుల్ మూవీ మీకు బర్త్డే విష సందర్భంగా మేం వేశారు ఆ వెంకీతో హ్యాపీ బర్త్డే నిజంగానే చాలా బర్త్డేటివ్గా చేస్తున్నారు రిలీజ్ అయ్యి ఇన్ ఇయర్స్ అయినా ఇప్పటికీ క్రేజ్ అలానే ఉంది సోషల్ మీడియాలో రోజుకి ఒకసారి అయినా వెంకీ టెంప్లెట్స్ చూస్తాం చాలా మందికి ఈ ఈ ఫిలిం ఒక స్ట్రెస్ బస్టర్ మొత్తం సార్ ఇంకా అసలు మీమ్స్ గురించి చూస్తే అసలు నాకు తెలిసి ఈరోజు సరిపోదు మనం రోజులు మాట్లాడుతూ ఇదంతా ఎంత మాట్లాడుతున్నారు ఎంత మాట్లాడుతున్నారు అన్ని నాకు వింటూ ఉంటాను చూస్తుంటాం కదా సో నాకు అంత స్ట్రాంగ్ అవుతుంది వెంకీ టూ చేయాలి ఎలాగైనా అని అంటే అంత హిలేరియస్ స్క్రిప్ట్ చేయాలి వెంకీ టూ చేయాలని కోరిక బలంగా నాకు ఉంది సో అసలు సార్ శ్రీను ఎట్ల గారు అంటేనే మేమస్కి ఒక గాడ్ డైరెక్టర్ అండ్ మీ మూవీస్ కూడా అలాగే వాడుతుంటారు వాళ్ళు మీరు క్రియేట్ చేసిన మీ టీంతో కలిసి మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మీ ఐడియాలజీ అవన్నీ ఇప్పటికీ వాళ్ళకి ఒక ఒక వర్క్ ఇస్తున్నాయి వాళ్ళు ఎక్స్ట్రీమ్ వస్తుంది రీసెంట్గా మీరు రీలీస్కి నేను ఒక వీడియో పంపించాను మీకు మీతో శ్రీనుజీ అని థియేటర్ దగ్గర మాట్లాడుతున్నట్టు సంథింగ్ ఓ వీడియో అసలు ఇలేరియస్గా అనిపించింది వాళ్ళ వర్క్ వాళ్ళ క్రియేటివిటీ చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది ఇంకా గ్రేట్ వాళ్ళు అందరు చాలా వాళ్ళు చాలా క్రియేటివ్గా ఉన్నారు అసలు సో వాళ్ళకి మళ్ళీ అలాంటి మీమ్స్కి వర్క్ అయ్యే సినిమా ఇవ్వబోతున్నారు అంటే మీమ్స్కి అనేది ఎప్పుడు మనం ప్లాన్ చేయలేం మనం సిన్సియర్గా మన కథని ఎంగేజింగ్గా చెప్పాలి ఎంటర్టైన్గా చెప్పాలి మనం చేస్తాం కొన్ని ఐడియాలు అనుకుంటాం ఆ ఐడియాలు ఒక మీమ్ కంటెంట్ అయిపోతుంది ఆటోమేటిక్గా సినిమాతో పాటు అట్లాగా అంతే కానీ పర్టికులర్గా ఈ మీమ్స్ కంటెంట్ వాళ్ళని నాకు తెలిసి ఏ డైరెక్టర్ వర్క్ చేయరు అలాగా బట్ దానికి ఆ ఇది ఆడియన్స్ క్రియేట్ చేస్తారు దాన్ని మెంబర్స్ పట్టుకుంటారు సో ఆర్గానిక్గా జరగాలి జరగాలి ఎగ్జాక్ట్లీ ఓకే ఆర్గానిక్గా జరగాలి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ వెంకీ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తెర వెనుక విశేషాలు తెలియజేసినందుకు ఆడియన్స్కి మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మీ మెమోరీస్ అన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది వెంకీ అప్పుడే రిలీజ్ ట్వంటీ ఇయర్స్ అయిపోయిందంటే ఆశ్చర్యంగా కూడా ఉంది సర్ప్రైజ్ అంటే నిజంగా అదంతా ఏదో నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు నాకు థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చేసావు గుడ్ థ్యాంక్ యూ అండ్ పర్టికులర్గా ఈ సినిమాని ఇంత అభిమానించిన ప్రేక్షకులకి అలాగే మేమర్స్కి నా స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ I'm sponsored by gift need of anchor's dress courtesy by neon parrot